ज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया च मिलितं येन तस्मै श्रीगुरवे श्रीचैतन्यामनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्दे श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांशं श्रीरूपं साग्रजातां सहगणारघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपदां सहगणालिता श्रीविशाखान्विताश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानोस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे हरे रामा हरे रामा 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भगवत सेवया भगवती उत्तमश्लोके भवती नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविंदाय नमो नमः नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे नमो ब्राह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगत्पिताय कृष्णाय गोविन्दाय नमो नमः नमाम विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनी नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शुष्कवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर
युवासादि गौरभक्त वृंदम हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे करोति वाचनं भंगमुलकाय गिरं कृपातमाह वंदे परमानंद हरे कृष्ण हरे कृष्ण वो हरे कृष्ण प्रभुजी मीरु पंपिसिन बुक्स अंदेयि చాలా బాగున్నాయి బుక్స్ ఇవన్నీ వైష్ణవ గీతాలు పాటలు ప్రతిరోజు అదే మన క్లాస్ ఉన్నప్పుడు నిరుపమ మాతాజీ పాడే పాటలు అన్ని ఇందులో ఉన్నాయి. అవును ఇప్పుడు బుక్ ఉండబట్టి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ సరే స్టార్ట్ చేద్దామా. నెక్స్ట్ పేర్లు సెట్ చేస్తాను ఈలోపు అడుగుతాను బట్టి మీకు ఎవరైనా పేరు లేదనిపిస్తే చెప్పండి అందులో. సో ఎక్కడున్నావు అమ్మా? ఐదో స్కందం అయిపోయింది కదా, అది సరే ఐదో అధ్యాయము. ఆరో అధ్యాయం మొదలు పెట్టాలమ్మా. ఆరు మొదలు పెట్టాలి. ఋషభదేవుని కార్యకలాపములు. రైట్. ఋషభదేవుని కార్యకలాపాలు, మనస్సు యొక్క స్వభావము, భగవాన్ ఋషభదేవుని ఏకత్యాగం ఎట్లా చేశారు, తర్వాత ఇంకా అర్హత్ భగవాన్ ఋషభదేవుని అనుకరించి తప్పుడు మతాన్ని ఎలా సృష్టించడం, మళ్ళీ భగవాన్ ఋషభదేవుని కార్యకలాపాలను కీర్తించడం. సో చిన్న చాప్టర్ ఇది, 19 శ్లోకాలు. భాష్యాలు కూడా కింద చాప్టర్ అంత పెద్ద పెద్ద భాష్యాలు లేవు. సో ఐదవ స్కందము ఆరవ అధ్యాయము ఋషభదేవుని కార్యకలాపాలతో స్టార్ట్ చేస్తున్నాము. హరే కృష్ణ. ఋషభదేవుడు ఏ రీతిగా దేహత్యాగము చేసిననే విషయము ఈ అధ్యాయంలో తెలియజేయి. దావాగ్నియందు తన దేహము దగ్ధమవుతున్నప్పుడు అతడు దాని ఎడ ఆసక్తిని చూపలేదు. జ్ఞానాగ్నిచే కామ్యకర్మ బీజము దగ్ధమైనప్పుడు ఆధ్యాత్మికుడు యోగసిద్ధులు అప్రయత్నముగానే ప్రకటమగును. అయినను భక్తి యోగము యోగాశక్తిచే ప్రభావితము కాదు. సామాన్య యోగి యోగాశక్తులొచ్చే మోహగ్రస్తుడగును. దానిచే అతను పురోగతి నిరోధింపబడు. కనుకనే పరిపూర్ణుడవ యోగి అట్టి శక్తులను ధరిచేరనివ్వడు. మనస్సు చంచలమైనది, విశ్వసింపదగినది, అగుటిచే ఎల్లప్పుడూ దానిపై నియంత్రణం అవసరం. మనస్సు చంచలమైనది, విశ్వసింపదగినది అగుటిచే ఎల్లప్పుడూ దానిపైన నియంత్రణము అవసరం. సౌభారి వంటి మహాయోగి కూడా మనసు సృష్టించిన కల్లోలముచే తన యోగాశక్తులన్నిటినీ కోల్పోయాను. అనగా చంచలమగు మనసు కారణమున మహాయోగి అయిన వాడును పతనము చెందగలడు. బహు చంచలమైన మనసు పూర్ణుడగు యోగిని కూడా ఇంద్రియాధీనుడు అగినట్లు చేయును. కనుకనే సమస్త యోగులకు ఉపదేశమునసుకు నిమిత్తము ఋషభదేవుడు దేహ త్యాగ విధానమును స్వయముగా ప్రదర్శించాడు. దక్షిణ భారతదేశం నందులి కర్ణాటక కొంక వెంక కుటక ప్రాంతములందు సంచరించుచు అతడు కూటకాచల ప్రాంతము చేరినప్పుడు అకస్మాత్తుగా ధావాగ్ని చెలరేగి అతని దేహము దాని యందు దగ్ధమైన ఋషభదేవుని పరమహంస్య లీలలను కొంక వెంక కూటక దేశాధిపతి అయిన అర్హుతుడు తెలుసుకొనగలను. కానీ తదనంతర కాలమున అతడు మాయావశుడై అట్టి స్థితిలో జైన ధర్మము యొక్క మూల సిద్ధాంతమును ప్రతిపాదించాడు. ఋషభదేవుడు భవబంధ విముక్తిని కలిగించే ధర్మమునే ప్రతిపాదించి సమస్తముగు నాస్తిక కర్మలను ఆపివేశాడు. అవతారమొత్తగోరినప్పుడు భగవానుడు భారతవర్షమునందు అవతరించును. కనుక ఈ ప్రాంతము దరిద్రపై అత్యంత పుణ్యభూమి అయినది. నామమాత్ర యోగులు మిగిలి ఆపేక్షించడి యోగాశక్తులను ఋషభదేవుడు త్రిణీకరించాడు. భక్తి యోగం యొక్క చక్కదనం ఏమనగా దానిని ఆశ్రయించిన భక్తులు ఈనాడును
నామమాత్రమగు యోగాసిద్ధియందు అభిరుచిని కలిగి ఉండరు. యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు తన తన భక్తుని పక్షమున సమస్త యోగాసిద్ధులను ప్రదర్శించగలడు. అనగా భక్తి యోగమే యోగాసిద్ధి ఎక్కువ విలువైనది. తప్పు మార్గం పట్టినప్పుడే భక్తులు మోక్షమును యోగాసిద్ధులను వాంఛించదు. అట్టి వారికి భగవానుడు కోరినదల్లా వస్తున్నప్పటికీ భక్తి భగవానుడి అతి ముఖ్యమైన కార్యము వారికి లభింపదు. మోక్షమును సిద్ధులను కోరని వారిచే కోరని వారికే భక్తియుక్త సేవాభాగ్యము నిశ్చయముగా లభింపగలదు. సో భక్తియుక్త సేవా కార్యక్రమం మోక్షాన్ని కంటే మించినది అని మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీత మొత్తంలో చెప్పింది కూడా అదే. శ్రీల ప్రభుపాదుల భాష్యమంతా కూడా మోక్షం వేరు, భగవంతుని భక్తియుక్త సేవా మార్గం వేరు. మోక్షం అనగా కేవలం వెళ్ళి బ్రహ్మంలో కలవడము, భక్తియుక్త సేవా మార్గం అంటే భగవంతుని వేరొక రూపంలోనే ఆయన సాయన రూపంలోనే ఆయన దగ్గరికి వెళ్ళి మన లాస్ట్ వీక్ క్లాస్ లో చూసాము సారు ఏంటది మోక్షంలో ఐదు రకాలు. అవునమ్మా, సాలోక్య మోక్షం, సాలోక్య మోక్షము, సామీప్య మోక్షము, ఎగ్జాక్ట్ నాలుగు రకాలు ప్లస్ ఈ మోక్షం చూసాము జరిగిన మోక్షం. సో ఇది ఈ ఈ రాబో చాప్టర్ తాలూక జిస్ట్ మాట, దాని సారాంశము అధ్యాయము మొదలు పెడతామమ్మా. ఫస్ట్ శ్లోకము మొదలు పెడతానమ్మా. హరే కృష్ణ. ఒకటో శ్లోకము. హరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించాను. దేవా, పవిత్ర హృదయులకు భక్తి యోగాభ్యాసముచే జ్ఞానప్రాప్తి కలుగగలదు, కర్మాసక్తి పూర్తిగా భస్మీపటలము కాగలదు. అటువంటి వారికి యోగసిద్ధులు అప్రయత్నముగానే లభించగలవు. అవి వారికి ఎట్టి క్లేశమును కలుగజేయవు. అయినచో వృషభదేవుడు వాని నిందులకు ఉపేక్షించెను. భాష్యం. విశుద్ధ భక్తుడు అనవరతము శ్రీకృష్ణ భగవానుని సేవ ఎందే నియుక్తుడై ఉండును. భక్తియుత సేవను నిర్వహించుటకై అవసరమగునవన్నీ అప్రయత్నముగా లభించినప్పటికీ ఆ విషయము యోగశక్తి ఫలముగా గోచరించిన అవకాశము కలదు. యోగి తనకున్నట్టి కొద్దిపాటి యోగశక్తిచే కొన్ని మార్లు కొంత బంగారమును సృష్టించుచుండును. ఆ కొద్దిపాటి బంగారమునకే మూర్ఖజనులు మోహపరవశులై అట్టి యోగికి అనుయాయులుగా మారి అతనిని భగవానుడని అంగీకరింతురు. యోగి కూడా తనను భగవంతుడనియే ప్రచారం చేసుకుని చుండును. అయినను భక్తులకు అటువంటి గమ్మత్తులను చూపవలసిన అవసరము ఉండదు. యోగ సాధన లేకనే అతడు అంతకన్నను అధికమైన ఐశ్వర్యమును ప్రపంచమున పడేయగలడు. అటువంటి పరిస్థితులలో ఋషభదేవుడు యోగసిద్ధులను నిరాకరించను. భక్తునికి అవి ఎట్టి క్లేశమును కలిగించినప్పుడు అతడెందులకు వానిని స్వీకరింపలేదని పరీక్షిత్తు అడిగను. ఐశ్వర్యముచే భక్తుడెన్నడును క్లేశమునకు గురి కాడు, సంతృష్టి చెందడు. భగవంతుని ఏ విధముగా ప్రసన్నుని చేయవలననియే అతడు తలపోయిచుండును. భగవద్ అనుగ్రహముచే అతడు అసాధారణముగా ఐశ్వర్యమును బడసినచో ఆ మహదవకాశమును అతడు భగవత్ సేవకే వినియోగించును. ఆ ఐశ్వర్యము చే అతడు ఎంత మాత్రము కలతకు గురి కాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. రెండవ శ్లోకము. శ్రీల సుఖదేవ గోస్వామి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజా, నీవు పలికినది సత్యమే, కాని జంతువులను బంధించియు కుటిలుడగు వ్యాధుడు వానిపై విశ్వాసముంచడు. ఏలయనగా అవి పారిపోవని అవకాశం ఉన్నది. అట్లే ఆధ్యాత్మిక జీవనమునందు పురోగమించిన వారును మనస్సును విశ్వసింపరు. పైగా వారెల్లవేళలా అప్రమత్తులుగా నుండి దాని చర్యలను గమనించుచుందురు. భాష్యం. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. యజ్ఞము, దానము, తపస్సు అనడి కర్మలను ఎన్నడూ త్యజింపరాదు, వానిని తప్పక వనరింపవలెను. వాస్తవమునకు యజ్ఞదాన తపములు మహాత్ములను కూడా పవిత్రమనర్చును. భౌతిక జగత్తును పరిత్యజించి సన్యాసమును స్వీకరించినప్పటికీ మనుజుడు హరే కృష్ణ మహామంత్ర జపమును విడువరాదు. పరిత్యాగమనగా అతడు సంకీర్తనా యజ్ఞమును పరిత్యజించవలెనని కాదు. అదే విధముగా మనుజుడు దానమును గాని తపస్సును గాని పరిత్యజించరాదు. మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహముల కొరకై యోగమును తప్పక ఆచరింపవలెను.
తీవ్రమగు తపస్సును ఏ విధముగా చేయవలనో చూపి వృషభదేవుడు ఇతరులకు ఆదర్శప్రాయుడు అయ్యను. హరే కృష్ణ. చదవమంటారా ప్రభుజీ? మూడో శ్లోకం. పండితులు ఇట్లు పలికియుండెది, స్వభావ రీత్యా మనస్సు అతి చంచలమైనది, దానితో ఎవ్వరునూ చెలిమి చేయరాదు, మనస్సునందు పూర్తి విశ్వాసం ఉంచినచో అది ఏ క్షణమైనను మోసగింపగలదు. శివుని అంతటి వాడే శ్రీకృష్ణుని మోహిని రూపమును గాంచి కలతకు గురి అయ్యను. సౌభరిమిని కూడా పరిపూర్ణ యోగస్థితి నుండి పతనము చెందును. భాష్యం. ఆధ్యాత్మిక జీవన పురోగతికై యత్నించువాని మొట్టమొదటి కార్యము మనస్సును ఇంద్రియములను నిగ్రహించుటయే. దీని సంబంధమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు 15:7 యందు ఇట్లు పలికెను. జీవులు భగవదంశి అయినందున దివ్య స్థితి యందు ఉన్నవారైనప్పటికీ మనో ఇంద్రియముల కారణమున ఈ భౌతిక జగత్తునందు క్లేశములకు గురి అయి జీవన సంఘర్షణకు లోనగుచున్నారు. ఈ మిథ్యాపూర్వకమగు జీవన సంఘర్షణ నుండి బయటపడి సుఖవంతుడగుటకై మనుజుడు మనస్సును ఇంద్రియములను నిగ్రహించి భౌతిక పరిస్థితుల యందు అనాసక్తుడు కావలెను. తపస్సును ఉపేక్షింపక ఎల్లప్పుడూ నిష్టగా దానిని వనరించవలెను. దానిని ఏ విధముగా వనరించవలెనో ఋషభదేవుడు స్వయముగా ఆచరించి మనకి చూపెను. శ్రీమద్ భాగవతము నందలి 9వ స్కందమున 9వ స్కందము 19:17 ఈ క్రింది విషయము ప్రత్యేకంగా చెప్పబడినది. గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, బ్రహ్మచారి శ్రీ సాంగత్య విషయమున అప్రమత్తులై ఉండవలెను. తల్లి, సోదరి, కూతురుతో నైనను ఏకాంతవాసము నిషేధింపబడినది. కృష్ణ చైతన్యోద్యమ కార్యక్రమమునందు స్త్రీలకు దూరముగా నుండుట ముఖ్యముగా పాశ్చాత్య దేశములందు మిగుల కష్టతరమైనది. అందులకై మేము కొన్ని మార్లు విమర్శలకు కూడా గురి అయితిమి. అయినను ఎల్లరకు హరే కృష్ణ మహామంత్రమును జపించడి అవకాశమునిచ్చి ఆధ్యాత్మికముగా పురోగమించినట్లు చేయుటకు మేము యత్నించుచున్నాము. అపరాధరహితముగా హరే కృష్ణ మహామంత్రమును జపించడి నియమమునే అంటిపెట్టుకునిచో శ్రీల హరిదాస ఠాగూరు అనుగ్రహంచే మనం శ్రీ మోహము నుండి బయటపడగలము. కానీ హరే కృష్ణ మహామంత్ర జపమునందు నిష్ఠాపూర్ణలం కానిచో ఏ క్షణమైనను శ్రీ ఆకర్షణకు బలికాక తప్పదు. హరే కృష్ణ. హరే కృష్ణ. 4వ శ్లోకం. దుష్ట వర్తన్ రాలబుస్తి సులభముగా జారులకు లోపడును. వారు ఆమె భర్తను దారుణముగా చంపుట కూడా కొన్ని మార్లు జరుగుచుండెను. అట్లే యోగి తన మనసుకు అవకాశం ఇచ్చి దానిని నియంత్రించనుచో అది కామము, క్రోధము, లోభము వంటి శత్రువులకు అవకాశం ఇచ్చును. వారు నిస్సందేహముగా యోగిని చంపి తీరుదురు. భాష్యము. ఈ శ్లోకమునందలి పుంశ్చలి అను పదము జారులకు సులభముగా లోబడిలేని స్త్రీకి అన్వయించును. అట్టి స్త్రీ విశ్వాస పాత్రురాలు కాదు. దురదృష్టవశాత్తు నేటి కాలమున స్త్రీలకు నియంత్రణము లేదు. శాస్త్ర నిర్దేశానుసారము స్త్రీలకు ఏనాడును స్వాతంత్ర్యము ఒసగరాదు. బాల్యమున స్త్రీ తండ్రి నియంత్రణలో ఉండవలెను. యవ్వనమున భర్త నియంత్రణలో నిలవవలెను. ఇక వృద్ధాపమునందు కుమారుల నియంత్రణలో జీవితమును కొనసాగింపవలెను. కానీ ఆమెకు స్వేచ్ఛనిచ్చి పురుషులతో విచ్చలవిడిగా కలియుట అనుమతించినచో నిక్కముగా భ్రష్టురాలు కాగలదు. భ్రష్టురాలైన స్త్రీ జారుల వలలో చిక్కి భర్తనైనను చంపగలదు. భౌతిక పరిస్థితుల నుండి బయటపడగోరు యోగి సదా తన మనస్సును నియంత్రింపవలసి ఎన్నందున ఈ ఉపమానము ఇచ్చట ఒసగబడినది. మనసును ఉదయము చెప్పుతో 100 సార్లు, రాత్రి నిద్రపోయే ముందు చీపురుతో 100 సార్లు కొట్టడమే మన ప్రథమ కార్యమని స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకురులు తరచూ పలికేవారు. అప్పుడే మనసు ఆధీనములో ఉండగలదు. నియంత్రణ లేని మనస్సు దుష్ట వర్తనురాలకు భార్య రెండును ఒకటే. జారినియకు భార్య తన భర్తను ఏ క్షణమైనను చంపగలదు. అట్లే నియంత్రణ లేనట్టి మనసు దానిని అనుసరించడి కామము, క్రోధము, లోభము, మదము, ఈర్ష, మోహము నిక్కముగా యోగిని పరిమార్చగలవు. మనసుకు లోబడినప్పుడు యోగి పతనము చెందును. కనుక జారినియకు భార్య పట్ల భర్త సావధానుడై ఉండవలసి వచ్చు లాగున అలాగన ప్రతి ఒక్కరూ మనసు విషయమున సావధానులై ఉండవలను. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా, ఉన్నారా?
భగవతి గారు ఐదో శ్లోకం చదువుతారమ్మా. కృష్ణ కామము క్రోధము మదము లోపము శోకము మోహములకు మనస్సే మూల కారణము. ఇవి అన్నియును కలిసి కర్మ బంధమును కలిగించును. అయినచో ఏ బుద్ధిమంతుడు మనసునందు విశ్వాసముంచవును. భాష్యము మనసే భవబంధమునకు మూల కారణము. క్రోధము మదము శోకము మోహము భయము వంటి పెక్కు శత్రువులు దాన్ని అనుసరించురు. మనసును నిగ్రహించుట ఉత్తమోత్తమము విధానము ఉత్తమోత్తమ విధానము. దానిని కృష్ణ భక్తిలో నియుక్తము చేయుటయే మనసు అనుసరించుచు వచ్చడి భవబంధమును కలిగించు. కనుక దాని యందు మనము విశ్వాసము కలిగి ఉండరాదు. ఆరవ శ్లోకం చదవండి. ఆరో శ్లోకం ఋషభదేవుడు ఈ విశ్వము నందలి సమస్త రాజులకు చక్రవర్తులకు ప్రభు అయినప్పటికీ అవధూత వేష భాషలను స్వీకరించి మందుని వలే బద్ధుని వలే వర్తించను. తత్ఫలితముగా ఎవ్వరను అతని దివ్య విభూతిని గుర్తింపజాలక పోయిది. ఏ విధముగా దేహత్యాగము చేయవలెనో యోగులకు బోధించుటకే అతడు అట్టి ప్రవర్తనను చేపట్టెను. అయినను వాసుదేవుని శ్రీకృష్ణ అంశగా అతడు తన మూల స్థితి అందే నిలిచి ఉండెను. ఆ స్థితి అందే నిలిచి అతడు ఈ భౌతిక జగత్తులో తన లీలను పరిసమాప్తి కావించెను. ఋషభదేవుని అనుసరించు ఎవడేని తన సూక్ష్మ శరీరమును విడిచినచో తిరిగి భౌతిక దేహమును గ్రహింపడు. భాష్యము భగవద్గీత 9:9 శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. జన్మ కర్మ చ ఏ దివ్యమేవను పునర్జన్మ నైతి మామేతి అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. మనుజుడు శ్రీకృష్ణ భగవాను నిత్యదాసుడు అయినప్పుడే ఇది సాధ్యపడగలదు. మనుజుడు శ్రీకృష్ణ భగవాను నిత్యదాసుడు అయినప్పుడే ఇది సాధ్యపడగలదు. అతడు తన స్థితిని భగవంతుని స్థితిని చక్కగా నెరవేరగలుగును. ఇరువురును ఒకే ఆధ్యాత్మికతను కలిగి ఉన్నారు. మనుజుడు భగవద్ధామం భగవద్దాసునిగా నిలిచి ఈ భగవద్ భౌతిక జగత్తునందు పునర్జన్మను నివారించుకొనవలెను. చక్కగా ఆధ్యాత్మికత యందు కొనసాగుచు తనను శ్రీకృష్ణ భగవాను నిత్యదాసునిగా తలచినచో దేహత్యాగము త్యాగ సమయమున అతడు కృతకృత్యుడు కాగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. చదువుతారండి. 7వ శ్లోకం. వాస్తవమునకు ఋషభదేవుడు భౌతిక దేహరహితుడయ్యును యోగమాయ వలన తన దేహమును భౌతికమని భావించను. ఆ ప్రకారము సామాన్య మానవునిగా ప్రవర్తించినందున అతడు అట్టి భావనను విడనాడి ప్రపంచమంతటను పర్యటించసాగిను. ఆ రీతిగా చరించుచు అతడు దక్షిణ భారతమునందలి కర్ణాటక ప్రాంతమునకు వచ్చి కోంక వేంక కుటక దేశములందు తిరిగెను. ఆ మార్గమున చరించవలెనడు యోచన లేనప్పటికీ అతడు కుటకాచల ప్రాంతమును చేరి చెంతనున్న ఒక అరణ్యమున ప్రవేశించెను. నోటిలో రాతి ముక్కలను పెట్టుకుని పిచ్చివాని వలె నగ్నముగను చింపిరి జుట్టుతోను అతడు అరణ్యమున చరింపదొడగెను. 8వ శ్లోకము. అతడు ఆ రీతి చరించుచుండగా దావాగ్ని చెలరేగెను.
ప్రచండ వాయువు వలన వెదురు పదుల రాపిడిచే కలిగిన ఆ అగ్నియందు కొటకాచల ప్రాంతమునందలి అరణ్యము మరియు ఋషభదేవుని దేహము భస్మీపటములైనవి. హరే కృష్ణ. భాష్యం ఉందండి, 8వ శ్లోక భాష్యం చదువుతున్నాను. భాష్యము: అట్టి దావాగ్ని జంతువుల దేహములను దహించి వేయగలదు, కానీ ఋషభదేవుని కాదు. అయినను భాష్యమునకు అతడు దావాగ్ని యందు భస్మమైనట్లుగా గోచరించెను. అరణ్యమునందలి సమస్త జీవరాశికి ఋషభదేవుడే పరమాత్ముడు. అతని ఆత్మ అగ్నిచే భస్మమయ్యడి ప్రసక్తే లేదు. అదోహ్యోయం అని భగవద్గీత యందు తెలుపబడినట్లు ఆత్మ ఏనాడునూ అగ్నిచే దహింపబడదు. ఋషభదేవుని సన్నిధిచే అరణ్యమందలి జంతువులన్నీయును భవబంధము నుండి ముక్తిని బడసినవి. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుతో పలకసాగాను. ఓ రాజా, కోంక వెంక కుటక దేశములకు రాజైన అర్హతుడు ఋషభదేవుని కర్మలను విని అతని నియమములను అనుకరించుచు ఒక క్రొత్త ధర్మ విధానమును ప్రవేశపెట్టెను. పాపమయమగు కలియుగమును అదనుగా కొని ఆ రాజు ప్రమాదరహితమగు వేద నిలయమములను మోహవశమున పరిత్యజించి వేద విరుద్ధమగు ఒక క్రొత్త ధర్మమును ప్రవర్తింపచేసెను. జైన ధర్మమునకు అది ఏ ఆరంభము. ఆ నాస్తిక విధానమునే పలు ఇతర ధర్మములు అనుసరించినవి. భాష్యము: శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరాదలముపై ఉన్నప్పుడు పౌండ్రకుడను వాడు చతుర్భుజ నారాయణ రూపమును అనుకరించుచు తానే దేవదేవుడనని ప్రకటించుకునెను. ఆ విధముగా అతడు శ్రీకృష్ణుడితో పోటీ పడగోరెను. అదే విధముగా ఋషభదేవుని సమయమునను కోంక వేంక దేశముల రాజు పరమహంస వలె వర్తించుచు అతనిని అనుకరించెను. అతడు ఒక క్రొత్త ధర్మమును ప్రవేశపెట్టి కలియుగ జనుల పతనావస్థ వలన లాభమును బడిసెను. ఈ యుగజనులు ఎవ్వరినైనను దేవదేవునుగా అంగీకరింతురనియో వేద విరుద్ధమగు ఏ ధర్మమునైనను స్వీకరింతురనియో వేద సారస్వతమున చెప్పబడినది. వారు మందాహ సుమందమతయః అని వర్ణింపబడరి. సాధారణముగా వారు ఆధ్యాత్మికత లోపించి ఉన్నందున పరమపతి పతితులై ఉందురు. అందువలన వారు ఏ ధర్మమునైనను అంగీకరించరు. దుర్భాగ్యవశమున వారు వేద నిలయమములను మరతురు. ఈ కాలము నాటి ఆ వైదిక నియమములను అనుసరించుచు వారు తమనే భగవంతునిగా భావించి నాస్తికత్వమును ప్రపంచమంతటను విస్తరింపజేయుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. 10వ శ్లోకం: నరాధములు భగవన్మయ మోహితులు అయిన జనులు మూల వర్ణాశ్రమ ధర్మమును దాని విధి నియమములను పరిత్యజింతురు. ప్రతిరోజు ముమ్మారు స్నానమాడుటను భగవదర్చనను వారు విడిచిపోయేదురు. శుచిని విడిచి భగవాను ఉపేక్షించి వారు అర్థరహితములకు నియమములను అనుసరించరు. నిత్య స్నానము గాని ఆచమనమును గాని లేకుండా సదా అపరిశుభ్రముగా నుండి వారు జుట్టును పెరికి వేసుకుందరు. ఆ రీతి పుహనాధర్మమును అనుసరించుచు వారు చక్కగా వర్ధిల్లగలరు. కలియుగమున జనులు అధర్మ విధానములు వైపునకే అధికముగా మృగు చూపడి కారణమున వేద ప్రమాణమును వేదానుయాయులను బ్రాహ్మణులను దేవదేవుని భక్తులను హేళన చేయుదురు. భాష్యము: ప్రస్తుతము పాశ్చాత్య దేశములందలి హిప్పీలు ఈ వర్ణనకు చక్కగా సరిపోవుదురు. బాధ్యతారహితులు క్రమరహితులు అయిన హిప్పీలు స్నానము చేయరు. ప్రామాణికమగు వేద జ్ఞానమును అవహేళన చేయుదురు. నూతన జీవన విధానములను ధర్మములను వారు తయారు చేసుకుందరు. ప్రస్తుతం అట్టి హిప్పీ సంఘములు పెక్కు తయారైనవి. పరమహంస స్థితిలో నెలకొనట్టి ఋషభదేవుని కర్మలను అనుకరించిన అర్హతను నుండియే అవన్నీను ఆవిర్భవించినవి.
కృష్ణదేవుడు ఉన్మాది వలె వర్తించినప్పటికీ అతని మలమూత్రములు సుగంధ భరితములై ఉండి మైల కొలది ప్రాంతమును సువాసిత మనర్షిమననడి ఈ విషయము అర్హతుడు లక్ష్య పెట్టలేదు. అర్హతరాజు అసూయాయులై జైనుల పేరట చలామణి అయిరి. తదనంతర కాలమున ఇతరులు పలువురు వారిని అనుసరించిరి. వారిలో హిప్పీలు ప్రముఖులు. తమను భగవానుడే అనియు తలచిడి కారణమున హిప్పీలు దాదాపుగా మాయావాద తత్వమునకు ఒక శాఖ వంటి వారే. అట్టి వారు నిజమైన వేదానుయాయులను ఆదర్శనీయులకు బ్రాహ్మణులను దేవదేవుని అనగా పరబ్రహ్మమును గౌరవింపరు. కలియుగ ప్రభావమున వారు మిథ్యాధర్మ విధానములను తయారు చేయుచుందురు. హరే కృష్ణ. హరే కృష్ణ. 11-12 చూతరక. హరే కృష్ణ. 11 శ్లోకం. అజ్ఞానవశమున నరాధములు అవైదికమగు ధర్మమును ప్రవర్తింప చేయుదురు. తమ మనోకల్పన కల్పనలనే అనుసరించుచు వారు అప్రయత్నముగానే నరకమున బడుదురు. భాష్యము. దీని సంబంధమున భగవద్గీత యందలి షోడసాధ్యాయమున చూడవచ్చును. దాని యందు అసూయజనులు నరకమున పడే విషయము వర్ణితమైనది. 12 చదవనండి. 12 శ్లోకం. కలియుగమున జనులు రజస్తమో గుణయుక్తులై ఉందురు. వారిని మాయాబంధము నుండి ఉద్ధరించుటకే ఋషభదేవుడు అవతరించను. భాష్యము. శ్రీమద్ భాగవతమునందలి ద్వాదశ స్కందములోని 3 అధ్యాయమున కలియుగ లక్షణములు చెప్పబడినవి. లావణ్యం కేశధారణం. పతిత జనులు ఏ విధముగా వర్తింతురో దాని ఎందు భవిష్యద్వాణి పలుకబడినది. జుట్టు పొడుగుగా పెంచుకుని వారు తమని తాము సుందరులుగా తలతలు లేదా జైనుల వల్లే జుట్టును పెరికి వేసుకుందురు. అశుచిగా ఉండి ఆచమనాదులు చేయకుందురు. ఋషభదేవుడే తమ మూల గురువని జైనులు పలుకుదురు. కానీ నిజముగా వారు ఋషభదేవుని అనుయాయులే అయినచో అతని ఉపదేశములను అనుసరింపవలసి ఉండును. మాయాబంధము నుండి బయటపడినట్లుగా తన 100 పుత్రులకు ఋషభదేవుడు వసగిన ఉపదేశములు 5 అధ్యాయమున తెలుపబడినవి. మనుజుడు వాస్తవముగా ఋషభదేవుని అనుసరించినచు మాయాబంధము నుండి బయటపడి భగవద్ధామమును చేరగలడు. 5 అధ్యాయమున తెలుపబడిన ఋషభదేవుని ఉపదేశములను ఖచ్చితముగా పాటించినచు మనుజుడు నిక్కముగా ముక్తి నొందగలడు. ఋషభదేవుడు విశేషముగా పతిత జనోద్ధరణకే అవతరించెను. హరే కృష్ణ. 14 హరే కృష్ణ. 13 శ్లోకం. పండితులు ఋషభదేవుని దివ్య గుణములను ఈ రీతి కీర్తింతురు. అహో, సప్త సాగరములను పెక్కు ద్వీపములను వర్షములను కలిగినట్టి ఈ పృథివ్యందు భారతవర్షమే పుణ్యతమమైనట్టిది. భారతవర్ష జనులు ఋషభాది భగవదావతార కర్మలను లెస్సగా గానము చేయుచుందురు. అట్టి కర్మలు మానవులకు పరమ మంగళకరమైనవి. భాష్యము. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభువు ఇట్లు పలికిరి. భారత భూమితే హైల మనుష్య జన్మ యార జన్మ సార్థక కరి కరపర ఉపకార. ఈ శ్లోకమున తెలుపబడినట్లు భారతవర్షము పరమ పుణ్యభూమి. వేదవాన్మయమునుసరించు వారలు భగవంతుని వివిధావతారముల నెరిగియుండి వేద నిర్దేశానుసారము ఆ దేవదేవుని మహిమలను కీర్తించుచుందురు. అట్టి వారు మానవ జీవన ప్రాశస్త్యమును అనుభూత మునర్చుకునిన బిమ్మట ఆ విషయమును ప్రపంచమంతటా ప్రచారము చేసడి కార్యమును చేపట్టవలెను. శ్రీ చైతన్య మహాప్రభుల వారి సందేశమియే. ప్రపంచమంతటను పుణ్యజనులు ఉన్నప్పటికీ భారతవర్ష జనులు మరింత పుణ్యులని అది పుణ్యం అని పదము సూచించును. కనుకనే మానవాళి లాభము కొరకై కృష్ణభక్తి భావనను ప్రపంచమంతటా విస్తరింపజేయుటకు వారు యోగ్యులై ఉన్నారు. విశేషాద్ భారతే పుణ్యం అనుచు శ్రీల మధ్వాచార్యులు కూడా భారతవర్షమును విశేషముగా గుర్తించియున్నారు. ప్రపంచమంతటా భగవద్భక్తి అనేది ప్రశ్నయే లేదు. కానీ ఆ విషయమును
భారత వర్ష జనులు సులభముగా అవగతము చేసి కొనగలరు. ఈ విధముగా భారత వర్షమునందలి ప్రతి ఒక్కడు భగవద్భక్తిచే జన్మను సార్థక మనర్చుకొని అటు పిమ్మట ఎల్లరి లాభము కొరకై దానిని ప్రపంచమంతటను ప్రచారము చేయవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 14వ శ్లోకం. అహో పరమ పవిత్రమైనది ప్రఖ్యాతి చెందినదైన ప్రియవ్రతుని వంశమును గుర్చి ఏమి చెప్పగలము? పరమ పురుషుడే ఆ వంశమును అవతరించి కర్మఫలమును తొలగించే ధర్మమును ఆచరించాను. భాష్యం. దేవదేవుడు అవతరించిన వంశములు మానవ సంఘమును ఎన్నియో కలవు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు యదువంశమున అవతరించాడు. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశమున అనగా రఘువంశమును అవతరించాడు. అదేవిధముగా ఋషభదేవుడు ప్రియవ్రతుని వంశమును అవతరించాను. ఈ వంశములన్నయో మిగుల ప్రఖ్యాతి చెందినవి. వారిలో ప్రియవ్రతుని వంశము పరమ ప్రఖ్యాతి చెందినది. అదేం చదవమంటాను. పదిహేను శ్లోకం. మనస్సు చేతనైనా ఋషభదేవుని అనుసరించగల యోగి ఎవడైనా కలడా? యోగులు అభిలషించిన యోగ సిద్ధులను ఋషభదేవుడు పూర్తిగా తిరస్కరించాడు. అట్టి ఋషభదేవునితో ఏ యోగి సరిపోలగలడు? భాష్యం. సాధారణముగా యోగులు అణిమ, లఘిమ, మహిమ, ప్రాకామ్య, ప్రాప్తి, ఇషిత్వ, వసిత్వ, కామవసాయిత ఎన్ని సిద్ధులను కోరి ఉందరు. కానీ ఋషభదేవుడు ఈనాడును అట్టి అసద్విషయములను వాంఛింపలేదు. అటువంటి సిద్ధులు భగవాన్ మాయచే కలుగునట్టివి. యోగం యొక్క నిజమైన ప్రయోజనము దేవదేవుని పాద పద్మాశ్రయమును అనుగ్రహమును బడియుటే. కానీ యోగ మాయ యొక్క మాయాశక్తిచే ఆ ప్రయోజనము కప్పబడుచుండును. అందువలన నామమాత్రపు యోగులు అణిమాది అష్టసిద్ధుల ఆకర్షణకు గురి అవుదురు. తత్కారణమున వారు భగవంతునకు ఋషభదేవునితో సరిపోలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 16వ శ్లోకం. సుఖదేవ గోస్వామి పలికిన. ఋషభదేవుడు సమస్త వేద జ్ఞానమునకు మానవులకు దేవతలకు గోవులకు బ్రాహ్మణులకు పరమ గురువు. జీవులు సమస్త పాపములను నశింపజేయనట్టి అతని పవిత్రమగు దివ్య కర్మలను ఇంతవరకు వివరించింది. ఋషభదేవుని ఈ లీలావర్ణనము సమస్త శుభములకు నిధి వంటిది. ఆచార్యులను అనుసరించు వాణిని శ్రద్ధతో వినివాడు పలుకువాడు దేవదేవుడు వాసుదేవుని అనంజ భక్తిని పొందగలడు. ఋషభదేవుని ఉపదేశము సమస్త యుగజనులకు అనగా సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, విశేషముగా కలియుగములకు చెందిన సర్వులకు సంగతమై ఉంది. అవి ఎంతటి శక్తివంతములు అనగా ఆచార్యుల అడుగుజాడలలో వాణిని వివరించడం ద్వారా లేదా శ్రద్ధతో వాణిని శ్రవణం చేయడం ద్వారా కలియుగమునందైనను మనుషుడు పూర్ణత్వం పడేయగలడు. మనుషుడు అట్లు కావించినచో వాసుదేవుని యందు విశుద్ధ భక్తిని పడేయగలడు. భగవాన్ లీలలు, భక్తుల లీలలు శ్రీమద్ భాగవతమునందు రచింపబడిన వాణిని కీర్తించేవారు వినివారు పవిత్రులగు. నిత్యం భాగవత సేవయ భక్తులు శ్రీమద్ భాగవతము నియమబద్ధముగా అధ్యయనము కావింపవలను, ప్రవచింపవలను, వినవలను. సాధ్యమైనచో ఈ కార్యములను వారు 24 గంటలు చేయవచ్చు. కీర్తినీయ సదాహరి అంటూ శ్రీ చైతన్య మహాప్రభు దీనిని ఉపదేశించారు. కనుక ప్రతి ఒక్కడు హరే కృష్ణ మహామంత్ర జపం చేసి గాని, శ్రీమద్ భాగవతం అధ్యయనం చేసి గాని దేవదేవుని ఉపదేశములను గుణములను తెలుసుకున్నట్టు యత్నించవచ్చు. ఆ దేవదేవుడే వృషభదేవుడు, కపిలాది అవతారములో అవతరించు. ఈ ప్రకారము మనుజుడు భగవానుని దివ్య స్వభావాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. భగవద్గీత అని తెలుపబడినట్టు శ్రీకృష్ణ భగవాను జన్మ కర్మల దివ్య స్వభావం ఎరిగిన వాడు భవబంధమును ముద్రే భగవద్ ధామమును చేయడం. నెక్స్ట్ వెళ్దామమ్మా. నెక్స్ట్ జగదమ్మ మాతాజీ చదువుతారమ్మా. 17వ శ్లోకం. భక్తులు నానా విధములకు భవక్లేశముల నుండి బయటపడుటకు సర్వదా భక్తి రసామృతమునందే స్నానమాడుగలరు. ఆ విధముగా చేయించు వారు పరమానందమును అనుభవింతురు. మూర్తి భవించిన ముక్తి సేవార్థము ఎదుట నిలిచినను వారు ఆ సేవను అంగీకరింపరు. సాక్షాత్తుగా దేవదేవుడే దాన్ని వసగను వారు సమ్మతింపరు. భగవాన్ని దివ్యమగ ప్రేమిత సేవను బడసి
పొందినను కోరిక పరముగానేనా కారణమునను పరముగానేన కారణమునను భక్తులకు ముక్తి అంతముగా ప్రధానమైనది కాదు. భాష్యము పవక్లేశముల నుండి బయటపడుకోని వారికి భగవత్ సేవయే పరమ ప్రాప్తి అన్నది. ఎంలగ్గా చాపరం లాభం మన్యతే నాదికం తత అని భగవద్గీత ఎందుకు తెలుపబడినట్లు దానిని పొందిన పిదప మనుజుడు అంతకు మించిన వేరొక అధికమైన లాభం లేదని భావించను. భగవంతునికి అభిన్నమైన భగవత్ సేవను పొందినప్పుడు అతడు భౌతికమైన దేనిని వాంచడు. ముక్తి అనగా సంసార విముక్తిని భావము. ఈ విషయమున దెల్వమంగళ ఠాకూర్లు ముక్తి ముకుడు ముకుడితాంజలి సేవతే సేవతేస్మాన్ అని పలికరి. భక్తునికి ముక్తి అనేది ఏదో గొప్ప ఉపలబ్ధి కాదు, సహజ స్థితిలో నెలకొనిటే ముక్తికి అర్థము. భగవత్ సేవే ప్రతి జీవుని సహజ స్థితి. కనుక జీవుడు కృష్ణ సేవలో నెలకొన్నప్పుడు ముక్తిని పడసినట్లే ఎగును. అందువల్లనే భక్తుడు ముక్తిని అభిషింపడు. స్వయముగా భగవానుడే దాన్ని వసగినను, అతడు దాన్ని సమ్మతింపడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 18 కళ్యాణి మాతాజీ లేనట్టున్నారుగా, శారదా మాతాజీ మాతాజీ ఉన్నారమ్మా, చదువుతారా? హరే కృష్ణ. సరే విజయ విజయమాత చదువుతారమ్మా. చదువుతాను ప్రభుజీ. 18 శ్లోకం. సుఖదేవ గోస్వామి పలుకు సాగింది. రాజా, దేవదేవుడగు ముకుందుడే పాండు యదు వంశీయులకు పాలకుడు. అతడే మీకు గురువు, దైవము, మిత్రుడు, కార్యనిర్దేశకుడు. ఇదే కాక కొన్ని మార్లు అతడు మీకు దూత వలె కింకరుని వలె వర్తించినాడు. అనగా అతడు సామాన్య సేవకుని వలె పనిచేసి ఉండెను. తన అనుగ్రహం బడై అర్థించే వారులకు అతడు ముక్తిని సులభముగా నిచ్చునేమో కాని ప్రత్యక్ష సేవావకాశము మాత్రము వసగడు. భాష్యము పరీక్షన్ మహారాజు వివిధ రాజవంశముల యశస్సును కొచ్చి తలపోసిడి అవకాశం ఉన్నందున అతనికి ప్రోత్సాహమును కలిగించుట మంచిదని సుఖదేవ గోస్వామిని భావించను. వృషభదేవుడు అవతరించిన ప్రియవ్రతుని వంశము విశేషములు యశస్సును బడిసినది. అదే విధముగా ధ్రువుని తండ్రి యగు ఉత్తానపాదుని వంశము కూడా రుద్ర మహారాజు ఆవిర్భావముచే యశోవంతమయ్యాను. శ్రీరామచంద్రుని ఆవిర్భావముచే రఘువంశము యశస్సును బడిసెను. ఇక యదు కురు వంశములకు సంబంధించినంత వరకు అవి ఒకే సమయమున కొనసాగినట్టివి. శ్రీకృష్ణుని ఆవిర్భావం వలన ఆ రెండింటిలో యదువంశం సుప్రసిద్ధం. కురువంశమున భగవానుడు ఆవిర్భవించిన కారణ అది ఇతర వంశముల వలె భాగ్యవంతము కాదని పరీక్షణ్ మహారాజు తలచిన అవకాశం ఉన్నది. కృష్ణుడు, రాముడు, వృషభదేవుడు లేదా పృథు మహారాజు వంటి రూపములలో భగవానుడు ఆ వంశమును ఆవిర్భవించలేదు. కనుకనే సుఖదేవ గోస్వామి ఈ శ్లోకం ద్వారా పరీక్షితుకు ఉత్సాహమును కలిగించను. అనన్యమగు భక్తియుత సేవను కూర్చినట్టి పాండవుల వంటి మహాభక్తుల సన్నిధిచే కురువంశము మహా యశస్సును బడసినదని భావింపవచ్చును. శ్రీకృష్ణుడు కురువంశమున జన్మించినప్పటికీ పాండవుల భక్తికి కొంత భద్రుడయ్యేనగా వారికి ఆ దేవదేవుడు పోషకునిగాను గురువుగాను వర్తించెను. యదువంశము కన్నను కురువంశమే తనకు ముఖ్యమైనదని ప్రియమైనదని అతడు తన కర్మల చేని నిరూపించెను. పాండవుల భక్తికి రుణపడి శ్రీకృష్ణుడు కొన్ని మార్లు వారి దూతగా పనిచేశాను. ఎన్నో విపత్కర పరిస్థితుల మయందు మార్గదర్శనము కావించాను. కనుక శ్రీకృష్ణ భగవానుడు తమ వంశమున జన్మించలేదని పరీక్ష మహారాజు ఎంత మాత్రమూ చింతింపరాదు. పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు సదా తన విశుద్ధ భక్తుల వైపునకే రొగ్గుచూపియుండును. భక్తులకు మోక్షము ప్రధానమైనది కాదు దేవదేవుని ఆ నైజం చే స్పష్టమగుచున్నది. శ్రీకృష్ణుడు మోక్షమును అతి సులభముగా నిచ్చునేమో గాని విశుద్ధ భక్తునిగా అయ్యే అవకాశమును మాత్రము అంత సులభముగా వసగడు. ముక్తిం దదాతి కర్హిచిత్ స్మాన భక్తి యోగం అనగా ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ భక్తి యోగమే భగవంతుని తోటి పరమ సంబంధమునకు మూలమని నిరూపితమవుచున్నది. అది మోక్షము కన్నను అత్యంత శ్రేష్టమైనది. విశుద్ధ భక్తునికి ముక్తి అన్నది అప్రయత్నముగానే సిద్ధించగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ నేను చదవనండి. చదువుతారమ్మా, చదవండి. 19 చదువుతానండి. 19 శ్లోకం. భగవానుడకు వృషభదేవుడు పూర్ణ స్వరూపానుభూతిని పడిసినందున ఆత్మ సంతుష్టుడును అన్య లాభ విరక్తుడు అయ్యుండెను. పరిపూర్ణుడైనందున విజయ కాంక్ష అతనికి అవసరం లేకుండెను. దేహాత్మ భావనలో నెలకొని లౌకికతను సృష్టించుకున్న వారలు
సదా నిజలాభమును మరచియుందురు. కనుకనే నిర్హేతుక కరుణచే ఋషభదేవుడు ఆత్మస్వరూపమును జీవిత లక్ష్యమును ఉపదేశించెను. అతి ఋషభదేవ భగవానునికి వందనములు. భాష్యం: ఋషభదేవుని కార్యకలాపములను వర్ణించినట్టి ఈ అధ్యాయమునకు ఇది సారాంశమై ఉన్నది. పూర్ణ పురుషుడైనందున ఋషభదేవుడు ఆత్మసంతుష్టుడు. ఆత్మసంతుష్టుడు భగవదంశమైన మనము ఋషభదేవుని ఉపదేశములను అనుసరించి ఆత్మసంతుష్టులను కావలేను. దేహాత్మ భావనలో అనవసరమైన కోరికలను పెంచుకునట మనకు తగదు. మనుజుడు ఆత్మానుభూతిని బడసినప్పుడు స్వరూప స్థితిలో నెలకొనినందున పూర్ణ సంతుష్టుడై ఉండును. ఈ విషయమే భగవద్గీత యందు బ్రహ్మభూత ప్రసన్నాత్మ సోచతి నా కాంక్షతి అని చెప్పబడినది. సమస్త జీవుల చరమ లక్ష్యం ఇదే. భగవద్గీత భగవద్గీత శ్రీమద్ భాగవతములందు తెలుపబడిన శ్రీకృష్ణోపదేశములను అనుసరించుచు మనుజుడు ఈ భౌతిక జగత్తునందేనను పూర్ణ సంతుష్టుడు శోక అత్యాసారహితుడు కావచ్చును. ఆత్మానుభూతి ద్వారా కలిగడి సంతుష్టి స్వరూపానందమనబడును. తమస్సునందే పడి ఉండేది బద్ధ జీవునికి తన నిజలాభమేమిటో తెలియదు. లౌకికమగు ఏర్పాట్లచే అతడు సుఖవంతుడగుటకు యత్నించుచుండును. కాని అది అసాధ్యమైనది. కనుకనే శ్రీమద్ భాగవతం నందు నతే విదుహ స్వార్థ గతి హి విష్ణు అని చెప్పబడినది. నిజలాభమన్నచో విష్ణు భగవానుని పాదపద్మం ఆశ్రయించుటేనని అజ్ఞానవశమున బద్ధజీవుడు ఎరుకజాలడు. బాహ్యమగు ఏర్పాట్లచే సుఖవంతుడగుటకు యత్నించుట కేవలము వ్యర్థ ప్రయాసే. నిస్సందేహముగా అది అసాధ్యమైనది. ఋషభదేవుడు తన ఆచరణ చేతను ఉపదేశముల ద్వారాను బద్ధజీవునికి జ్ఞానబోధ చేసి ఏ విధముగా అతడు స్వరూప స్థితి యందు ఆత్మసంతుష్టుడు కాగలడో చూపెను. శ్రీమద్ భాగవతములోని ఋషభదేవుని కార్యకలాపములు అను చతుర్థ స్కందమునందలి ఆరవ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. పంచమస్కందం అందర ఆరవ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ఏడవ అధ్యాయము సుజాతమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. భరతుని చరితము. ప్రపంచ చక్రవర్తి యొక్క భరతుని చరితము ఈ అధ్యాయమును వర్ణించబడినది. అతడు అనేకములకు యజ్ఞములను ఆచరించి నానా విధములకు పూజలచే దేవదేవుని సంతుష్టిని కావించును. చివరికి అతడు గృహముని వీడి హరిద్వారమును భక్తియోగ కర్మలలో కాలము వెళ్లబుచ్చెను. తన తండ్రి యొక్క ఋషభదేవుని ఆజ్ఞచే అతడు విశ్వరూపిని తనయగు పంచజనుని పరిణయమాడెను. తదనంతరము అతడు సమస్త ప్రపంచమును ప్రశాంతముగా పాలించెను. గతమున అర్జనాభమనుడి నామము కలిగిన ఈ వర్షము భరతుని పరిపాలన పిమ్మట భారత వర్షముగా ప్రఖ్యాతి చెందెను. భార్యగు పంచజని వలన భరతునకు సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతువు అనడి ఐదుగురు పుత్రులు కలిగిరి. ధర్మపాలనమునందు తండ్రిని అనుసరించుట యందు భరతుడు ఖచ్చితముగా వ్యవహరించడి వాడు. తత్కారణమున అతడు ప్రజలను చక్కగా పాలించగలిగెను. విష్ణు ప్రీత్యర్థమై పెక్కు యజ్ఞములను నిర్వహించిన కారణమున అతడు స్వయముగా సంతుష్టుడై యుండెను. ప్రశాంత మనస్కుడై అతడు వాసుదేవ భక్తిని వృద్ధి కావించుకొనెను. నారదుని వంటి సాధుపురుషుల సిద్ధాంతములను అవగతము చేసుకునుట యందు నిష్ణాతుడైన అతడు ఋషుల అడుగుజాడలను అనుసరించెను. వాసుదేవనే అతడు సదా హృదయమునందు నిలుపుకొనెను. రాజ్యభారమును పూర్తి కావించిన పిదప అతడు రాజ్యమునంతటిని ఐదుగురు పుత్రులకు పంచి ఇచ్చెను. తదనంతరము గృహమును వీడి కులహాశ్రమమునకు వెడలెను. అరణ్యమునందు కేవలము కందమూలములను భుజించుచు అతడు లభ్యమైన పూజా ద్రవ్యములతో వాసుదేవుని అర్చించెను. ఆ విధముగా వాసుదేవుని భక్తి వృద్ధి చెందగా దివ్యముగు ఆనందమయ జీవనము వృద్ధి చెందుచున్నట్లు అతడు అనుభూత మనర్చుకొనెను. దివ్యముగు ఆధ్యాత్మిక స్థితిని బడిచిన భరతుని యందు కొన్ని మార్లు భగవత్ ప్రేమ లక్షణములైన విహ్వల రోదనము, పులకాది అష్ట సాత్విక వికారములు పొడసూపెను. అతడు భగవంతుని ఋగ్వేద మంత్రములతో అర్చించనని తెలుసుకొనవచ్చును. గాయత్రి మంత్రముగా తెలియబడు ఆ ఋగ్వేద మంత్రములు సూర్య మండలస్థుడగు నారాయణుణ్ణి లక్షించి యుండును. హరే కృష్ణ. లేదు నాన్న, బుక్స్ మర్చిపోయాను తెచ్చుకోవడం. సరేనా?
హరే కృష్ణ సార్ మళ్ళీ స్టార్టింగ్ వెళ్దాం. సో ఒకటో శ్లోకము, సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుతో ఇట్లా పలికాడు. రాజా, మహం పరమ భాగవతోత్తముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి అతనికే రాజ్యాభిషేకం చేయవలని తండ్రి సంకల్పించి ఉండిన తన అనుసారమే అతడు రాజ్యపాలనను ఆరంభించాడు. సమస్త భూమండలమును పరిపాలించినప్పుడు అతడు తండ్రి ఆజ్ఞను అనుసరించుచు విశ్వరూపుని తనయగు పంచజనిని వివాహమాడాడు. హరే కృష్ణ. చదువుతామా రెండు? చదువుతాను. హరే కృష్ణ. రెండవ శ్లోకం. మిథ్యాహంకారము వలన సూక్ష్మేంద్రియార్థములు ఉత్పన్నమైనట్లుగా భరతుడు పంచజని వలన 5 పుత్రులను పడసెను. వారే సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతు అనువారులు. 3 చదవనమ్మా. పూర్వము ఈ లోకము అజనాభ వర్షం అని తెలియబడినను భరతుని పరిపాలన పిమ్మట భారత వర్షముగా ప్రసిద్ధి చెందినది. భాష్యము. నాభిరాజు పరిపాలించిన కారణమున ఈ లోకము పూర్వము అజనాభమని పిలువబడినది. కానీ భరతుని పరిపాలన పిమ్మట ఇది భారత వర్షముగా ప్రసిద్ధిగాంచినది. హరే కృష్ణ. హరే కృష్ణ. 4 శ్లోకము. భరతుడు ధరణిపై బహు ప్రజ్ఞావంతుడు, అనుభవజ్ఞుడగు రాజు అయి ఉండెను. స్వధర్మ పాలనలో నెలకొని అతడు ప్రజలను చక్కగా పాలించెను. తన పితృ పితామహుల వలె అతడును ప్రజల ఎడ పరమ వాత్సల్యమును కలిగి ఉండెను. వారినందరినీ స్వధర్మ నిరతులను చేసి అతడు ధరణిని పాలించెను. భాష్యము. ప్రభుత్వాధినేత ప్రజలందరూ స్వధర్మ నిరతులను గావించి పరిపాలనను కొనసాగించుట అనున్నది అత్యంత ముఖ్యమైన విషయము. ప్రజలలో కొందరు బ్రాహ్మణులు, కొందరు క్షత్రియులు, కొందరు వైశ్యులు, మరికొందరు శూద్రులు ఉందరు. తను ఆధ్యాత్మిక పురోగతికై వారందరూ తదను గుణముగా వర్తించినట్లు చూచుట ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎవ్వడనూ నిరుద్యోగిగాను పనిలేని వానిగాను ఉండరాదు. భౌతిక పదమున ప్రతి ఒక్కడు బ్రాహ్మణునిగను, క్షత్రునిగను, వైశ్యునిగను, లేదా శూద్రునిగను కర్మ చేయవలసి ఉండును. ఇక ఆధ్యాత్మిక పదమున అతడు బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, లేదా సన్యాసిగా వర్తించవలను. పూర్వకాలమున రాజరికమే ప్రభుత్వము నీలినను రాజులందరూ ప్రజల పట్ల పరమ వాత్సల్యమును కలిగి ఉండేది వారు. ప్రజలందరూ తమ తమ విద్యుక్త ధర్మములలో నెలకొనినట్లు ఆ రాజులు చూచెడివారు. అందువలన సంగమంతయు చక్కగా కొనసాగుచుండెడి. హరే కృష్ణ. చదవమంటారా ప్రభుజీ? 5 శ్లోకం. భరతుడు అత్యంత శ్రద్ధతో అగ్నిహోత్రము, దర్శ యజ్ఞము, పూర్ణ మాస యజ్ఞము, చాతుర్మాస యజ్ఞము, పశు యజ్ఞము, అశ్వబలి ఇవ్వబడి యజ్ఞం, సోమయజ్ఞము, సోమరసము అర్పింపబడి యజ్ఞం వంటి పలు యజ్ఞములను నిర్వహించెను. ఈ యజ్ఞములను అతడు కొన్ని మార్లు పరిపూర్ణముగును, మరికొన్ని మార్లు పాక్షికముగును వనరించెను. కానీ అన్ని యజ్ఞముల యందును అతడు చాతుర్హోత్ర విధిని ఖచ్చితముగా పాటించుచు ఆ విధముగా దేవదేవుని అర్చించెను. భాష్యం. యజ్ఞము యొక్క సక్రమ నిర్వహణను పరీక్షించుటకై సూకరములు, గోవులు వంటి పశువులు యజ్ఞమునందు బలి ఇవ్వబడేవి. లేనిచో పశువదయందు ఎటువంటి ప్రయోజనము లేదు. వాస్తవమునకు పశువునకు నవ్య జీవనమును ప్రసాదించుటకే యజ్ఞమున బలియసగటి జరుగును. అందువలన యజ్ఞములలో సాధారణముగా ముదుసలి పశువే బలి ఇవ్వబడేది. అంతటా దానికి నూతన శరీరము లభించడిది. అయినను కొన్ని యజ్ఞములలో పశువద అవసరం ఉండదు. ముఖ్యముగా ప్రస్తుత యుగమున పశుయజ్ఞములు పూర్తిగా నిషేధింపబడినవి. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభువులు ఇట్లు పలికిరి. అశ్వమేధం, గవాలంభం, సన్యాసం పైకృతం. దేవరేణ సుతోత్పత్తి కలౌ పంచ వివర్జయేత్. యజ్ఞమున అశ్వమును బలియిచ్చుట, యజ్ఞమును గోవును బలియిచ్చుట, సన్యాసమును స్వీకరించుట, పితృదేవతలకు మాంసాహారమును అర్పించుట, సోదరుని భార్య వలన సంతానమును కనుట అనేటి 5 కార్యములు కలియుగమున నిషేధింపబడినవి.
ఇది పూర్వ పూర్ణ యజ్ఞ బాధ్యతను స్వీకరింపగలిగిన నిష్ణాతులకు బ్రాహ్మణులు లేదా ఋత్విక్కులు కొరవడినందున ఇటువంటి యజ్ఞములు ఈ యుగమున అసాధ్యములు. వానికి బదులుగా సంకీర్తన యజ్ఞము ఈ కాలమునకు ఉపదేశింపబడినది. యజ్ఞై సంకీర్తన ప్రాయో యజంతి సుమేధసః. భాగవతమునందలి 11వ స్కందం 5వ అధ్యాయం 32వ శ్లోకంలో నిజమునకు యజ్ఞములు విష్ణు ప్రీతార్థమే నిర్వహింపబడును. యజ్ఞార్థ కర్మ అట్టి కర్మలను దేవదేవుని ప్రీత్యర్థమే నిర్వహింపవలెను. కలియుగమున భగవంతుని అవతారముకు శ్రీ చైతన్య మహాప్రభువును పార్షద సహితముగా సంకీర్తన యజ్ఞముతో అనగా సామూహిక హరే కృష్ణ మహామంత్ర కీర్తనతో అర్చింపవలను. సుమేధసులైన వారు ఈ పద్ధతిని స్వీకరించరు. యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. మంచి మేధస్సు కలిగిన వివేకవంతులకే ఈ సుమేధసః అను పదము అన్వయించును. హరే కృష్ణ. హరే కృష్ణ. 6వ శ్లోకం. వివిధ యజ్ఞముల అంగ క్రియానుష్ఠానమునకు పిమ్మట భరతుడు తత్ఫలితమును ధర్మము పేరిట వాసుదేవునికే అర్పించడివాడు. అనగా సమస్త యజ్ఞములను అతడు వాసుదేవుని ప్రీత్యర్థమే నిర్వహించెను. దేవతలందరూ వాసుదేవుని దేహాంగముల కనుక వేదమంత్రములందు ప్రతిపాదులైన వారికి ఆ దేవదేవుడే నియంత్రించునని భరతుడు పలికెను భరతుడు తలిచెను. ఆ రీతిగా భావించుచు అతడు ఆసక్తి కామము లోభము వంటి భౌతిక కల్మషము నుండి దూరమయ్యను. ఋత్వికుల యజ్ఞమున హవిస్సు నర్పించినప్పుడు వివిధ దేవతలకు చేయబడేది అతి ఆహుతులు కేవలము దేవదేవుని వివిధాంగములకే అర్పింపబడుచున్నవని భరతుడు చక్కగా నెరగగలిగెను. ఇంద్రుడు భగవానుని బాహువనియు సూర్యుడు అతని నేత్రమనియు తెలుసుకొని వివిధ దేవతలకు అర్పింపబడిన హవిస్సు వాస్తవమునకు వాసుదేవుని వివిధాంగములకే అర్పింపబడినని భరత మహారాజు భావన చేసెను. భాష్యము. శ్రవణం కీర్తనం అనేది విశుద్ధముకు భక్తియుత సేవను పెంపొందించుకున్న అంతవరకు మనుజుడు విద్యుత్ ధర్మములను నిర్వహింపవలసి ఉండునని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భరతుడు పరమ భాగవతుడు కదా. వాస్తవమునకు కామ్య కర్మరతులకై ఉద్దేశింపబడిన అట్టి పలు యజ్ఞములను అతడు ఎందులకై నిర్వహించేనని ఎవరైనా ప్రశ్నించడి అవకాశము కలదు. కానీ యథార్థం ఏమనగా అతడు కేవలము వాసుదేవుని ఆజ్ఞలను నిర్వహించెను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మములను విడిచి నన్నొక్కడినే శరణనందుము అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకం యందు పలికెను. మనము ఏ కార్యం మనర్చినను నిరంతరము వాసుదేవునే స్మరింపవలెను. జనులు సాధారణంగా వివిధ దేవతార్చనకు అలవాటు పడి ఇందురు. కానీ భరతుడు కేవలం వాసుదేవునే ప్రసన్నని చేయకోరెను. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకం యందు చెప్పబడినది. యజ్ఞమును ఏదేమి దేవతా ప్రీత్యర్థము చేసినా చేయవచ్చును. కానీ ఆ యజ్ఞమునే యజ్ఞ పురుషుడకు నారాయణుని అర్పించినచో దేవతలందరూ సంతృష్టి చెందగలరు. వివిధ యజ్ఞ నిర్వహణము యొక్క మూల ప్రయోజనము దేవదేవుని సంతృప్తి పరుచుటయే. మనుజుడు వాణిని వివిధ దేవతల పేరిట చేయవచ్చును లేదా ప్రత్యక్షముగా నిర్వహింపవచ్చును. దేవదేవునికే మనము నేరుగా ఆహుతులను అర్పించినచో దేవతలందరూ అప్రయత్నముగా సంతుష్టులగుదురు. వృక్ష మూలమునకు నీరు పోసినచో కొమ్మలు రెమ్మలు ఫలపుష్పములన్నీ అప్రయత్నంగానే సంతృప్తి చెందగలవు. వివిధ దేవతల కొరకై యజ్ఞమాచరింపు కోరినప్పుడు వారందరూ దేవదేవుని దేహంగములే అని గుర్తించుకొనవలెను. ఒక మనిషి చేయిని సేవించినప్పుడు ఆ మనిషి సంతృప్తి పరుచుటయే ఉద్దేశమై ఉండెను. ఒకని పాదసంవాహనము చేసినప్పుడు నిజమునకు ఆ పాదములను గాక వాణిని కలిగి ఉన్న వాణిని సేవించుటయే అని మనోముఖ్యోద్దేశమై ఉండును. దేవతలందరూ భగవానుని వివిధ దేహాంగములు. వారిని మనము సేవించినచో వాస్తవమునకు స్వయముగా భగవంతుని సేవించువారు మగుదుము. దేవతార్చన బ్రహ్మ సమిత ఎందు పేర్కొనబడినప్పటికీ
ఆ శ్లోకములు వాస్తవమునకు దేవదేవుడకు గోవిందుని అర్చనముచే ప్రతిపాదించుచున్నవి. ఉదాహరణకు దుర్గాదేవి అర్చనము బ్రహ్మ సమిత యందు ఈ రీతిగా పేర్కొనబడినది. నెక్స్ట్ వెళ్దామమ్మా, ముందుకు వెళ్దాం. మాతాజీ చదువుతారమ్మా, మిగిలిన భాష్యం చదువుతారమ్మా. బా చదువుతాను. 216 పేజ్ చదవమంటారా? హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవాను ఆజ్ఞ అనుసరించియే దుర్గాదేవి సృష్టి స్థితి లయ కార్యములను నర్చును. ఈ విషయమును ఆ దేవదేవుడు భగవద్గీత యందు ధృవపరిచెను. మయాక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. మనము ఈ భావనలోనే దేవతలను అర్పించవలెను. దుర్గాదేవి శ్రీకృష్ణుని ప్రసన్న చేయును కనుక ఆమెకు మనము వందనముయే గాని అన్యము కాదు, కనుక అతను నమస్కరించవలను. అదే విధముగా బ్రహ్మకు, అగ్నికి, సూర్యునికి మనము వందనములు చేయవలను. వివిధ దేవతల కొరకై అనేకములగు ఆహుతులున్నవి, కానీ అవి అన్నీ దేవదేవుని ప్రీత్యర్థమే ఉద్దేశింపబడినవి. మనము గుర్తించుకొనవలను. భరత మహారాజు దేవతల నుండి ఏదియో పరమమును బయలువడలనని కోరలేదు. దేవదేవుని ప్రసన్నుని చేయుటయే అతని లక్ష్యము. మహాభారతము నందలి విష్ణు సహస్రనామ స్తోత్రములో యజ్ఞృజ్ఞ కృజ్ఞ అని చెప్పబడినది, అనగా యజ్ఞభోక్త, యజ్ఞకర్త, సాక్షాత్తుగా యజ్ఞము దేవదేవుడే. సమస్తమునకు భగవానుడే కర్త అయినప్పటికీ అజ్ఞాన వశమున జీవుడు తనను కర్తగా భావించును. మనమే కర్తలమని భావించినంత కాలము మనకు కర్మబంధమును కలుగుచుండును. కానీ మనము యజ్ఞార్థము అనగా కృష్ణుని కొరకు పనిచేసినచో కర్మబంధము ఉండదు. యజ్ఞార్థత్ కర్మను న్యత న్యత్ర లోకోయం కర్మబద్ధన. విష్ణు కొరకై యజ్ఞ రూపమును కర్మను అనరింపవలను. లేనిచో ఈ భౌతిక జగమున కర్మబంధ కారకము కాగలదు. భరతుని ఉపదేశమును అనుసరించి మనము స్వీయ ప్రీత్యర్థం గాక దేవదేవుడగు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే కర్మను అనరింపవలను. ఈ విషయమున భగవద్గీత యందును ఇట్లు చెప్పబడినది. భగవాను యందు శ్రద్ధ లేకుండా చేయబడినట్టి యజ్ఞము, తపస్సు, దానము అశాశ్వతమైనవి. అట్టి కర్మలన్నీ అసత్ అని పిలువబడును. కనుక ఇహ పరలో పరములలో ఇవి నిరుపయోగమైనట్టివి. హరే కృష్ణ. చదువుతారండి. చదువుతున్నారండి. విశుద్ధ భక్తులైనట్టి అంబరీషుడు, పలువురు ఇతర రాజర్షులు తమ కాలమునంతటిని భగవత్ సేవ యందే గడిపివేసిరి. విశుద్ధ భక్తుడు ఏదేని సేవను ఒక వ్యక్తి ద్వారా నిర్వహించినప్పుడు అతనిని విమర్శింపరాదు. ఏలయనా అతని కార్యములన్నీయును భగవత్ ప్రీత్యర్థమే అయి ఉండును. ఒక భక్తుడు ఏదేని కర్మకాండ నిర్వహణకై ఒకనొక ఋత్విక్కుని అతడు విశుద్ధ వైష్ణవుడు కాకపోవచ్చును, ఏర్పాటు చేసి ఉండవచ్చును. కానీ భక్తుడు భగవానుని ప్రసన్నతనే కోరి ఉన్నందున అతనిని విమర్శించరాదు. ఈ శ్లోకమునందలి అపూర్వ అను పదము ప్రధానమైనది. కర్మఫలమే అపూర్వమనబడును. పుణ్యకార్యము చేసినప్పుడు లేదా పాపకార్యం అనర్చినప్పుడు దానికి ఫలితము వెంటనే లభించదు. కానీ కనుక అపూర్వమని పిలువబడు ఆ ఫలమునకై మనము వేచి ఉండవలసి వచ్చును. అనగా కర్మఫలములు భవిష్యత్తునందు ప్రకటమగును. చివరికి స్మార్తులు కూడా ఈ అపూర్వములను అంగీకరించురు. భక్తులు కేవలము
కృష్ణ ప్రీత్యర్థమే పనిచేయుదురు. కనుక వారి కర్మఫలములు ఆధ్యాత్మికములు లేదా శాశ్వతములు అయి ఉండును. అవి కామ్యకర్మ రచనకు లభించే ఫలముల వలె అశాశ్వతములు కావు. ఈ విషయము భగవద్గీత 4వ అధ్యాయము 23వ శ్లోకము యందు ఇట్లు ధృవపరపబడినది. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ప్రకృతి త్రిగుణములయడ అసంగుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మనుజుని సర్వకర్మలు దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును. భక్తుడెల్లవేళలా భౌతిక కల్మషము నుండి విడివడి ఉండును. పూర్తిగా జ్ఞానమునందే స్థితుడైనందున అతని యజ్ఞాచరణము కృష్ణ ప్రీత్యర్థమే అయ్యుండును. హరే కృష్ణ. 7వ శ్లోకము. ఆ ప్రకారము యజ్ఞాచరణము చే పవిత్రమై భర్త మహారాజు హృదయము పూర్తిగా కల్మషరహితమయ్యను. వాసుదేవుని ఎడ అతని భక్తి దినదినము వృద్ధి చెందను. నందనుడైన పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మని రూపమునను నిరాకార బ్రహ్మముగను ప్రకటమగుచుండను. యోగులు హృదయస్థుడగు పరమాత్మని ధ్యానింతురు. జ్ఞానులు నిరాకార బ్రహ్మంచే పరతత్వముగా అర్చింతురు. ఇక భక్తులు శాస్త్రవర్ణితమగు దివ్యదేహము కలిగిన వాసుదేవుని సేవింతురు. శ్రీవత్సమును కౌస్తుభమణిని వనమాలను ధరించిన ఆ దేవదేవుడు శంఖ చక్ర గదా పద్మములను దాల్చియుండును. నారదాది భక్తులు అతనినే తమ హృదయములందు సర్వదా స్మరింతురు. భాష్యము. వసుదేవ నందనుడగు వాసుదేవుడే పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు యోగుల హృదయమున అతడు పరమాత్మ రూపమున ప్రకటమగును. జ్ఞానులచే అతడు నిరాకార బ్రహ్మముగా అర్చింపబడును. శంఖ చక్ర గదా పద్మములను దాల్చిన చతుర్భుజ రూపముగా పరమాత్మ తత్వము శాస్త్రములందు వర్ణితమైనది. ఆ విషయము ద్వితీయ స్కందమున 2వ స్కందము 2వ అధ్యాయము 8వ శ్లోకము యందు ఇట్లు ధృవపరపబడినది. పరమాత్మ రూపము సకల జీవ హృదయములలో నెలకొని ఉన్నది. చతుర్భుజధారి అయిన అతడు తన హస్తములలో శంఖ చక్రాదులను దాల్చియుండును. హృదయమునందు పరమాత్మను స్మరించని భక్తులు ఆ దేవదేవుని అర్చా విగ్రహ రూపమున సేవింతురు. భగవానుని నిరాకార తత్వమును అనగా అతని దేహకాంతి యొక్క బ్రహ్మతేజమును కూడా వారు ఎరిగియుందురు. హరే కృష్ణ. హరే కృష్ణ. 8వ శ్లోకము. భరతుడు ప్రారంధానుసారము 1,00,000 సంవత్సరముల కాలము భౌతిక భోగమును అనుభవించను. ఆ కాలము పూర్తి అయినంతనే అతడు గృహస్థ జీవనమును నుండి విరమించి పితృదత్తమైన సంపత్తిని పుత్రులకు పంచి ఇచ్చను. పిమ్మట సంపత్ సమృద్ధి అయిన పితృగృహమును వీడి హరిద్వారము చెంత గల పులహాశ్రమమునకు సాలగ్రామములు లభ్యమయ్యే ప్రాంతమును చేరు. భాష్యం. ధాయిబాక్ సూత్రమును అనుసరించి ఎవడైనా ఆస్తిని పొందియున్నచో దాన్ని అతడు రాబో తరము వారికి అందజేయవలను. భరతుడు ఆ కార్యమును సక్రమముగా వనర్చును. మొదట అతడు పితృ సంపత్తిని 1,00,000 సంవత్సరముల అనుభవించి కార్య విరమణ సమయం అరుదించినంతనే దానిని పుత్రులకు పంచి ఇచ్చి పులహాశ్రమమునకు వెడలను. హరే కృష్ణ. కళామాత చదువుతున్నారా? హరే కృష్ణ. 9వ శ్లోకం. భరతుడు ఇట్లు తలపోయసాగను. అహో భగవత్ ప్రతినిధి అగు కాలము యొక్క వినపడుతుందండి. తేడా వచ్చింది కదా. 9 ఆ పులహాశ్రమ ప్రాంతమున దేవదేవుడు 220. ఒక్కసారి పేజ్ మారిపోయింది.
220 అమ్మా నెక్స్ట్ శ్లోకం మీరు చదువుతుందే కాకుండా దాని తర్వాత 9వ శ్లోకం కదా. అవునమ్మా. ఆ పులహాశ్రమ ప్రాంతమున దేవదేవుడగు శ్రీహరి భక్త వాత్సల్యమున తన భక్తుల కోరికను తీర్చుచు ఎవ్వారికి దర్శనమిచ్చుచుండును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు అనేకములకు దివ్య రూపములందు విలసిల్లియుండును. దీనిని బ్రహ్మ సంహిత ఇట్లు తెలుపుచున్నది. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు. ఆ దేవదేవుడే శ్రీరాముడు, బలదేవుడు, సంకర్షణుడు, నారాయణుడు, మహావిష్ణువు వంటి అనేకమగు రూపములను గూడి ఉండును. వానిలో భక్తులు తమకు ఇష్టమైన రూపమును అర్చించగా భక్త వాత్సల్యమున భగవానుడు అర్చా విగ్రహ రూపమున వారికి దర్శనమిచ్చును. కొన్ని మార్లు అతడు స్వయముగానే భక్తునికి దర్శనమొసగుచుండును. భక్తుడెల్లవేళ్ల భక్తియుత సేవలో పూర్తిగా నిమగ్నుడై ఉండును. ఇక భగవానుడు అతని కోరికను అనుసరించి దర్శనమిచ్చుచుండును. ఆ ప్రకారము అతడు శ్రీకృష్ణునిగను, శ్రీరామునిగను, నృసింహదేవునిగను, మరి ఇతర రూపములుగాను ప్రత్యక్షమగును. భగవంతుడు భక్తుని నడుమ ప్రేమ వినయం వినిమయము ఆ రీతిగానే ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. పులహాశ్రమము చెంత ఉత్తమమగు గండకీ నది కలదు. ఆ ప్రాంతమునంతటిని పవిత్రము చేసడి సాలగ్రామము శిలలు దాని ఎందు కలవు. ఆ సాలగ్రామ శిలలకు పైన క్రింద నాభి వంటి చక్రగుర్తులు కనిపించును. భాష్యము. సాలగ్రామ శిలలు పైన క్రింద చక్రగుర్తులను కలిగి ఉండును. అవి గండకీ నది ఎందు లభ్యమగును. ఆ నది ప్రవహించిన ప్రాంతములన్నీ పరమ పవిత్రములైనవి. 11. పులహాశ్రమము చెంతనున్న ఉపవనమునందు ఏకాంతముగా నివసించుచు భరతుడు పుష్పములను, చిగుళ్లను, తులసీదళములను, గండకీ నది జలమును, వాటితో పాటు కందమూల ఫలములను సమకూర్చుకుని దేవదేవుడగు వాసుదేవునికి అర్పించను. అతనినే అర్చించుచు పూర్ణ సంతుష్టుడయ్యను. ఆ ప్రకారము భరతుని హృదయము నిష్కల్మషమయ్యను. కించిత్తైనను భౌతిక భోగమాంచ అతని యందు నిలువలేదు. సమస్త కోరికలు నశించినట్టి ఆ నిశ్చల స్థితిలో అతడు పూర్ణ సంతుష్టుడై భక్తి యోగమున నెలకొనెను. భాష్యము. ప్రతి ఒక్కడు మనశ్శాంతి కొరకే వెతుకుచున్నాడు. కానీ భౌతిక భోగేచ్ఛను పూర్తిగా విడనాడి కృష్ణ సేవలో నిలిచినప్పుడే అది లభ్యము కాగలదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి అని భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకమునందు తెలుపబడినది. భగవదర్చనము ఏమాత్రము ఖర్చుతో కూడినట్టిది కాదు. భగవంతునికి మనము పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను కొద్దిగా జలమునైనను సమర్పించవచ్చును. వాణిని ప్రేమతోనూ భక్తితోనూ అర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ప్రియమార స్వీకరించును. ఆ ప్రకారము మనుజుడు భౌతిక కోరికల నుండి విడివడగలడు. కోరికలను కలిగి ఉన్నంత వరకు అతడు సుఖమును బడయజాలడు. కానీ కృష్ణ భక్తిలో నెలకొనినంతనే అతని మనస్సు సమస్తమగు భౌతిక కోరికల నుండి బయటపడి పవిత్రము కాగలదు. అంతటా అతడు పూర్ణ సంతుష్టుని బడయగలడు. అజోక్షుడైన శ్రీకృష్ణ భగవానుని యడ ప్రేమపూర్వక భక్తియుత సేవను కలిగింపజేయినదే మానవుల పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తి నిర్హేతుకము అవరోధరహితమనై ఉండవలను. దేవదేవుడకు శ్రీకృష్ణునకు భక్తియుత సేవ గూర్చుట ద్వారా మనుజుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును వైరాగ్యమును బడయచున్నాడు. భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయం అంతేనా? 2వ అధ్యాయం 6-7 శ్లోకములు. సర్వోత్కృష్టముగు వేదవాన్మయమైన శ్రీమద్ భాగవతమునందు ఈ ఉపదేశములు ఒసగబడినవి. మనుజుడు పులహాశ్రమమునకు వెళ్ళలేకపోయినను
ఉన్న చోటనే పైన పేర్కొనబడిన విధానమును అనుసరించి భగవంతునికి ఆనందముగా భక్తియుత సేవను ఉనర్చవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. 12వ శ్లోకం. మహాభాగవతుడు భరతుడు ఆ ప్రకారము నిరంతరము భగవద్భక్తిలో నెలకొన్నాడు. వాసుదేవుని యెడ అనురాగం సహజముగానే ఉండిచింది. అతను హృదయం ద్రవించాడు. అందువలన క్రమముగా అతడు విద్యుక్త ధర్మమునందు ఆసక్తిని కోల్పోయాడు. అతనికి రోమాంచమయ్యాను. ప్రేమ లక్షణములు దేహమందు పొడసూపసాగినవి. ఆనందాశ్రువులు జారువారటం వలన అతడు దేనిని గాంచజాలకపోయాడు. ఆ ప్రకారము అతడు భగవాను అరుణవర్ణ పాద పద్మములని నిరంతరము ధ్యానించాను. ఆ సమయమున అతని హృదయ సరోవరము దివ్యానంద జలముతో నిండెను. తన మనస్సు ఆ సరోవరమున మునుగగా అతడు భగవత్ సేవను కూడా మరిచెను. భాష్యం. మనుషుడు నిజముగా కృష్ణ ప్రేమయందు విహ్వరుడు అయినప్పుడు అష్ట సాత్విక వికారములు అతని దేహమున పొడుచూపు. శ్రీకృష్ణ భగవాను ప్రేమయుత సేవ వలన అట్టి పూర్ణత్వ లక్షణములు ఉత్పన్నమగుచుండును. భరత మహారాజు భక్తియుత సేవ ఎందే నిరంతరము నెలకొనినందున ప్రేమ లక్షణములు అతని దేహమున ప్రకటమయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. భరతుడు అతి సుందరంగా కనపడసాగి రోజుకు మాత్రం స్నానమాడితే అతని కేశ కళాపము తడిగా అనుదని జింక చర్మమును ధరించిన అతడు హిరణ్మయుడును సూర్య మండస్థులుడు అవు నారాయణని అర్చించను. ఆ రీతి ఋగ్వేద మంత్రములతో ఆ దేవదేవుని అర్చించిన భరతుడు సూర్యోదయమున ఈ క్రింద శ్లోకమును ఉచ్చరించేటవాడు. సూర్యనందలి అధిష్టాన దేవత హిరణ్యమయుడు అంటే నారాయణ. ఓం భూర్భవస్వ తస్వ విత్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని గాయత్రి మంత్రముచే అతడు అర్చింపబడి జేయహ సదా సవిత్ర మండల మధ్యవర్తి అనే ఇతర ఋగ్వేద మంత్రముల చేతను అతడు అర్చింపబడి సూర్య మండలస్థుడకు నారాయణుడు హిరణ్యవనుడు. 14వ శ్లోకం. భగవానుడు విశుద్ధ సత్వ గుణస్థితుడు. సమస్త విశ్వమును ప్రకాశింపజేయ అతడు భక్తాభిష్ట ప్రదాత. స్వీయ ఆధ్యాత్మిక శక్తి చేతనే అతడు ఈ విశ్వమును సృజించను. ఇచ్ఛానుసారము విశ్వమునందు పరమాత్మ రూపమును ప్రవేశించి తన విష్ణు శక్తులచే అతడు భోగేచగలిగిన జీవులందరినీ పోషించున్నాడు. బుద్ధి ప్రదాతయ్యగటి దేవదేవునికి నమస్కారం. సూర్యమండలమునందలి అధిష్టాన దేవత నారాయణంసి అతడే సమస్త విశ్వమును ప్రకాశింపజేయు. భగవానుడు పరమాత్మ రూపమున సకల జీవ హృదయములోనికి ప్రవేశించు. వారికి బుద్ధిని ప్రసాదించి అభిష్టమును నెరవేర్చు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట నేను ఎల్లరి హృదయములందు నిలిచి ఉన్నాను అనుచు ఈ విషయమును భగవద్గీత యందు 15వ అధ్యాయం 15వ శ్లోకమందు ద్రోపడపబడింది. పరమాత్మ రూపమున శ్రీకృష్ణ భగవానుడు సమస్త జీవుల హృదయముల్లో ప్రవేశించు. అండాంతరస్థ పరమాను యాంతరస్థం అని బ్రహ్మ సంహితులందు తెలుపబడినట్టు అతడు విశ్వమునందే గాక కణ కణమునందును ప్రవేశించు. సూర్య మండల అధిష్టాన దేవత జేయ సదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసి దశన సన్నివిష్ట అని ఋగ్వేద మంత్రంతో అర్చింపబడి సూర్యోదయ సమయమున ప్రతి మానవుడు ఈ మంత్రమును ఉచ్చరించుచు నారాయణను ఆశ్రయించాడు. నవీన శాస్త్రజ్ఞుల అభిప్రాయం అనుసరించు ఈ జగత్ సూర్య తేజంపై ఆధారపడి ఉన్నది. సూర్యకాంతి వలననే గ్రహములు చరించుచున్నాయి. సస్యములు వృద్ధి చెందుచున్నాయి. సస్యములు ఔషధులు వృద్ధి చెందుటకు చంద్రకాంతి కూడా తోడ్పడినని మనకు తెలియవచ్చుచున్నది. నిజమునకు సూర్య మండలస్థుడు నారాయణే సమస్త విశ్వమును పోషించున్నాడు. కనుకనే గాయత్రి మంత్రం చే ఆ దేవదేవుని అర్చించాడు. శ్రీమద్ భాగవతంలోని భరతుని చరిత్రం అనే పంచమ స్కందమునందలి 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాము. జగదాంబ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. భగవతుని భరతుని గుణవర్ణనము. భరత మహారాజు పరమోన్నత స్థితిని బడసినప్పటికీ ఒక జింక పిల్లపై మమకారమచే పతనము చెందను. ఒకరోజు భరతుడు ఎప్పటి వల్లనే గండకీ నది స్నానమాడి మంత్రజపము చేయనప్పుడు గర్భిణీగా ఒక జింక
నీరు త్రావ అది చెంతకు వచ్చుట్నొచ్చ కాంచను ఇంతలో భీకరము సింహగర్జన వినరాగా భయవిహలమున దాన్ని వెంటనే గర్భపాతమైన నదిర దాటినప్పటికీ అది వెంటనే మరణించను తల్లి లేని మా మృగశిశువయాడ కనికనుమ కలిగిన భరతుడు దాన్ని జలము నుండి రక్షించి ఆశ్రమను కొనుక్కోయి ప్రేమతో పోషించను క్రమముగా అతడు ఆ చింకపిల్ల పట్ల అనురక్తుడై దానినే ఎల్లప్పుడూ ప్రేమతో తలపోయేశాడు పెరిగి పెద్దదైన కొలది ఆ జింక భరతునికి నిత్య సహసరుడు కాజొచ్చను దాని రక్షణనే అతడెల్లవేళ్ల చూడసాగను క్రమముగా అతడు జింకను గూర్చిన ఆలోచనందే పూర్తిగా మునుగుగా అతడి మనస్సు కలత చెందను జింక పట్ల మమకారం వృద్ధి చెందిన కొలది అతని భక్తి క్షీణించినది సంపత్ ఒక రాజ్యమును చజింపగలిగినప్పటికీ అతడు చివరకు ఒక జింకేడు అనురక్తుడయ్యను ఆ విధముగా అతడు యోగము నుండి పతనము చెందను ఒకమారు ఆ జింక కనపడకుండా పోయినంతట భరతుడు మిగులు కరత చెంది దాని కొరకే వెతుకసాగింది అది కనబడనందరకు శోకించుతూ దాని కొరకే వెతుకుతూ చివరకు అతడు మృత్యుముఖమున పడి మరణించాడు మనస్సు పూర్తిగా జింకను కూర్చిన ఆలోచనతోనే నిండి ఉన్నందున తదుపరి జన్మలో అతడు జింక గర్భను జన్మింపవలసి వచ్చింది అయినను ఆధ్యాత్మికముగా మిగుల పురోగమించిన కారణమున అతడు జింక దేహమునందు గత కర్మమును మరువలేదు ఏ విధముగా తాను మహోన్నత నుండి పతనము చెందన అతను తెలుసుకోగలిగాను అది స్మరించుచు అతడు తన తల్లిని విడిచి తిరిగి కులహాసనము చేరును చివరకు మృగ శరీరమున కర్మక్షేమ కాగా మరణానంతరము అతడు జింక శరీరం నుండి ముక్తుడయ్యను హరే కృష్ణ సరదా స్వరూపణి మాతాజీ ఉన్నారమ్మా చదువుతారా చదువుతాను శ్రీ సుఖ ఉవాచ శ్రీ సుఖదేవ గోస్వామి పదకెన్నం రాజా ఒకరోజు భరతుడు కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించిన పెదప గండకీ నదీ తీరమున ఆసీనుడే ప్రణవయుక్తముగా మంత్రజపమును చేయసాగెను రెండు రాజా అతడు ఆ రీతిగా నదీ తీరమున ఆసీనుడై ఉండగా దప్పిగొనిన ఒక హరిణము నీరు ద్రావాచటకు వచ్చెను మూడు ఆ హరిణము తృప్తిగా నీరు త్రావుచుండ కొలది దూరంలోనున్న ఒక సింహము బిగ్గరగా గర్జించెను ఎల్లరకు భయమును కలిగించేది ఆ గర్జనము దాని చెవిన పడెను నాలుగు ఇతరులు చంపుదురేమోనని సహజముగానే బీరువై ఉండేది హరిణము ఎల్లప్పుడూ సంశయమున నలుదిక్కులు చూచుచుండెను భీకరమగు సింహ గర్జనను వినయంతని అది కలవరపడి భీతి చెందిన నేత్రములతో అటూ నిటూ గాంచుచు దప్పిక తీరకుండగానే ఒక్క మారు నదిని లగించెను హరే కృష్ణ హరే కృష్ణ ఐదు ఆరు ఏడు చదువుతారమ్మా విజయమ్మ ఆ హరిణము గర్భిణి అయి ఉండెను భయముతో అది ఒక్క మారు దుముకగా గర్భస్థ శిశువు బయలువెడలి నదీ ప్రవాహమున పడెను భాష్యము గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా ఉద్రేకము గాని భయము గాని కలిగినచో గర్భపాతము జరిగే అవకాశం ఉండను కనుక వారు అటువంటి ప్రభావములకు లోను కాకుండా చూడవరను ఆరు గుంపు నుండి తప్పిపోయినందునను గర్భపాత శోకము వలనను ఆ నల్లజింక నదిని దాటినంతట మిగుల ఖేదమునకు గురి అయి ఒక గుహలో వెంటనే మరణించెను ఏడు నదీ తటమున కూర్చుండిన భరతుడు తల్లి లేని ఆ జింక పిల్ల నదీ ప్రవాహమున కొట్టుకుని పోవటను గాంచెను దానితో కరుణా హృదయుడై అతడు మిత్రుని వలె దానిని నదీ ప్రవాహం నుండి బయటకు తీసి అది తల్లి లేని దాన్ని తలచి ఆశ్రమముకు తెచ్చుకొనెను భాష్యము ప్రకృతి నియమములు మనకు తెలియనిది రీతిగా పనిచేయుచుండెను భరతుడు గొప్ప చక్రవర్తి భక్తియుత సేవలో మిగుల పురోగమించిన వాడు దాదాపుగా ప్రేమ భక్తి స్థాయికి అరుదించినప్పటికీ అతడు తిరిగి భౌతిక స్థాయికి పతనం చెందను కనుకనే భగవద్గీత 2వ అధ్యాయము 15వ శ్లోకం యందు మనకు ఇట్లు హెచ్చరిక చేయబడింది యం హిన హృదయంతే తే పురుషం పురుషర్షభ తమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఓ మానవుడా అర్జున సుఖ దుఃఖములచే కలత చెందక ఆ రెండింటి యందునో ధీరుడై నిలిచివాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు భవబంధ విముక్తి అనే కార్యమును అత్యంత సాధారణముగా నిర్వహింపవలను
దాని యందు ఏమాత్రము భేదము కలిగినప్పటికీ మనుజుడు తిరిగి భౌతిక స్థితికి పతనము చెందగలడు. భరతుని చరితమును అధ్యయనము కావించి మనము భౌతికాసక్తి నుండి పూర్తిగా బయటపడు కళను నేర్వవచ్చును. జింకపిల్లపై అమిత కరుణను చూపినందున అతడు జింకదేహమును పొందవలసి వచ్చినని రాబో శ్లోకములలో విదితం కాగలదు. జీవుని భౌతిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి కొనివచ్చుటందే మనము కరుణను చూపవలను. దేనిచో ఏ క్షణమైనను ఆధ్యాత్మిక ప్రగతిను కుంటుబడి మనం భౌతిక స్థితికి పతనము చెందగలం. జింకపిల్ల పట్ల భరతుడు చూపిన కరుణ అతడు భౌతిక జగత్తునకు పతనము చెందుటకు ఆరంభముగా నయ్యింది. హరే కృష్ణ. హరే కృష్ణ. సుజాత మాత ఉన్నారమ్మా? ప్రభుజీ ఎన్నోదండి, ఒక నేను చదువుతాను. 231వ పేజీ 8వ శ్లోకం అమ్మా. ఉన్నాడు. ఎనిమిదో శ్లోకం అండి. 8వ శ్లోకము మనకి తాత్పర్యం 32వ పేజీలో వస్తుంది. క్రమముగా అతడు జింక పిల్ల వలన హరే కృష్ణ క్రమముగా అతడు జింక పిల్ల పట్ల అమితానురాగము కలవాడయ్యను. తృణాదుల నిచ్చి దానిని పెంచి పోషించుచు వ్యాఘ్రాది జంతువుల దాడి నుండి రక్షించుచుండెను. దురద పెట్టినప్పుడు గోకుచూ దానిని సుఖముగా ఉండుటకు యత్నించెను. ప్రేమవశమున దానిని కొన్ని మారు చుంబించడు వాడు. ఈ ప్రకారము భరతుడు మృగపోషక రక్తుడై మృగ పోషణారక్తుడై ఆధ్యాత్మిక జీవన పురోగతికి సంబంధించిన విధి నియమములను మరచను. క్రమముగా అతడు భగవత్ పరిచర్యతే పరిచర్యనే విస్మరించను. కొంతకాలమునకు అతడు ఆధ్యాత్మిక ప్రగతిని సంబంధించిన సమస్తమును మరచను. భాష్యము నియమ నిబంధనలను పాటించుచు నిత్యము హరే కృష్ణ మహామంత్రమును జపించుచు ఆధ్యాత్మిక కర్మ నిర్వహణను మనం అంతగా సావధానులమై ఉండవలెను. దీనిని బట్టి తెలుసుకొని వచ్చును. దీనిని మనము నిర్లక్ష్యపరిచిన చో చివరకు పతనము తప్పదు. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించి మంగళహారతి కార్యక్రమమును పాల్గొని శ్రీ విగ్రహారాధన కావించి హరే కృష్ణ మహామంత్రమును జపించి వేదవాంగ్మయమును అధ్యయనము చేసి ఆచార్యులు మరియు గురుదేవుడు తెలిపిన విధులను అనుసరించడం వలన మన కర్తవ్యము. ఈ పద్ధతిని పాటించో ఎంతటి ఉన్నత స్థానం నందున్నప్పటికీ మనకు పతనము తప్పదు. దీనికి సంబంధించిన భగవద్గీతలు చెప్పబడినది. యజ్ఞాదాన తపకర్మణ తాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. యజ్ఞము దానము తపస్సనడి కర్మలను మనం ఎన్నడనూ త్యజింపరాదు. వానిని తప్పక వనరించవలను. వాస్తవమునకు యజ్ఞదాన తపములు మహాత్ములను కూడా పవిత్రమునర్చును. కన్యాశాశ్రమమునందును మనుజుడు నియమపాలనము విడవరాదు. శ్రీ విగ్రహారాధనను చేయుచు అతడు తన జీవితమును సమయమును కృష్ణ సేవకే అంకితం చేయవలను. తపోనిష్ఠులను అతడు తప్పక కొనసాగించవలను. వానిని ఎప్పుడునూ విడవరాదు. సన్యాసమును గ్రహించినంత మాత్రమున ఎవడునూ తనను తాను పరమోన్నతుడిగా తలంపరాదు. స్వీయ ఆధ్యాత్మికోన్నతి కొరకే ఎల్లరూ భరతుని కార్యక్రమంలో సావధానముగా అధ్యయనం చేయవలసి ఉన్నది. హరే కృష్ణ. సో కోటి సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఒక చిన్న జింకకు వలన మొత్తం చేసుకున్నదంతా కూడా తప్పుదారి పెట్టేసింది. చిన్న జింక సేవలోని తన ఆధ్యాత్మిక చింతనని మర్చిపోయాడు. సో మనం అతనితో కంపేర్ చేసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలు కోటి పరిపాలించి కోటి సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధనను చేసి ఆఖరిలోని జింకతో అనురాగం పెంచుకుని జింకను రక్షించడంలో తప్పు లేదు, జింక సేవ చేసేదే కాదు ఆ అనురాగం పెంచేసుకుని ఆ జింక ఆ వయసులో దాని అనురాగం పెంచేసుకోవడం వలన దానితో సంబంధం ఉంది. ఆఖరికి తను చనిపోయిన తర్వాత మళ్ళీ జింక రూపంలో జన్మించాల్సిన అవసరం వచ్చింది. మనం చాలా చోట్ల చూస్తాం, మనం చాలా చోట్ల భగవద్గీతలను భాగవతులను కూడా చూస్తున్నాం కదమ్మా. ఆఖరి ఎట్లా ఏ మనసుతో చనిపోతే మనం అదే రూపం చెందుతామని, ఇట్లాగే ఇట్లా గర్భాలను వెతుక్కుంటూ ఆత్మ ప్రయాణిస్తుంది అని చెప్పి అది మనం జడభరతుని కథలని క్లియర్ గా చూస్తాం. అయితే జడభరతుడు కోటి సంవత్సరాలు ధర్మ పాలన చేయడం వలన ఆధ్యాత్మిక చేయడం వలన జింక రూపంలో ఉన్నా సరే తన స్థితిని తన గుర్తుంచుకొని గుర్తుండి జింకను జింకగా
జన్మ గడిపి దాన్ని ఆ శరీరాన్ని త్యజించేటప్పుడు మళ్ళీ భగవంతు దానం చేసుకుని సో మనం మనకి ఆ ప్రయత్నం ఉందా లేదో చూసుకోవాలి. పూజీ భరతుడు జరభరతుడు ఇద్దరు ఒకటేనా? అమ్మా ఇది ఒకటి భరతుడు, ఈ నెక్స్ట్ జన్మలో మనకి జడభరతుడు రూపం మనకి కథ రిఫర్ చేస్తుంటారు. సో ఇదంతా సీరియస్ మ్యాటర్, అది సరదా సరదాగా అవును ప్రభుత్వం లోతుగా ఉంది మ్యాటర్, లోతుగా ఉంది. మన భగవద్గీత ఆ 18వ అధ్యాయం అంతా ఇక్కడ కనబడుతున్నాయి శ్లోకాలన్నీ టక్క టక్క. అసలు 12వ 3వ స్కందంలో 12వ శ్లోకం ఉంది కదా ప్రభుజీ. ఏదమ్మా? 3వ స్కందంలో 12వ శ్లోకం. 3వ అధ్యాయం అమ్మా? 3వ అధ్యాయం, 3వ అధ్యాయంలో 12వ శ్లోకం. 3 ఇవాళ చదివింది కదా, లాస్ట్ వీక్ చదివింది. లాస్ట్ వీక్ చదివింది. మృత్యు సమయంలో నామస్మరణ ఎలా చేయలేకపోతాము ఏంటి, నేను ఎప్పుడు అదే తలుచుకునేదాన్ని ఆ శక్తిని స్వామి అని అది శ్లోకంలో చెప్పారు స్వామి. అది మళ్ళా 14వ శ్లోకంలో దానికి సమాధానం కూడా చెప్పారు. తీవ్రమైన జ్వరంతో మృత్యు సమయంలో దురావస్థలో ఉన్నందున మేము నీ నామరూప గుణాదులను స్మరింపలేకపోవచ్చు కనుకనే భక్తవత్సలుడు నిన్ను ప్రార్థించుచున్నాము. పాప చేయనట్టు నీ నామ గుణాదులను మేము ఉచ్చరించి నిన్నాము. మాది అలాగా ఆ చివరి నిమిషంలో ఆయన్ని గుర్తించుకోవడం కూడా ఆయన శక్తి వల్లనే జరుగుద్ది, తప్పితే ప్రయత్నం వలన అంటే ప్రయత్నం ఉండదు అని కాదు, ఆ ప్రయత్నం అప్పుడు కాదు ఇప్పుడు నుంచి ప్రయత్నిస్తే అప్పుడు ప్రయత్నం అవుతుంది. అప్పుడు ప్రయత్నించగలము అనుకుంటే మాత్రం అది జరగదు. నిరంతర సాధన అయిపోవాలి. అలా జరగాలన్నా మనకి పూర్వజన్మ ఫలితం కూడా ఉండాలేమో కదా ప్రభుజీ, అవసరం. ఎందుకమ్మా మనకి పూజ చేసుకుంటూనే పొయ్యి మీద ఏదో ఉంటే ధ్యాస పొయ్యి మీద ఉంటుంది, పూజ మీద ఉండదు. అట్లాగా ఎందుకు ఆ టైంలో బెల్ల కొట్టారనుకోండి ఎవరు, మన ధ్యాస బెల్ల మీద ఉంటుందా పూజ మీద ఉంటుందా? అట్లాగా మన పూజ కోసం కూర్చున్న మనమే ఆ ఒక్క అంత 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 ఆరోగ్యం ఉండి కూడా మనం ఆ 10 నిమిషాలు ధ్యాసలో ఉండలేకపోతున్నప్పుడు, మనం చివరి క్షణంలో ధ్యాస ఇంకెక్కడెక్కడ ఉండి ఇంకా బతుకుదామన్న ధ్యాసలో ఉన్నప్పుడు భగవంతుడు ఎక్కడ ముందుకొస్తాడు? ఆ కష్టాన్ని ఎందుకు, ఒంట్లో బాగుండకపోతే చాలు ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా అది, మనసు సబ్సిడీగా అయిపోయి. ఎందుకంటే ఇది నాకు పెద్ద అనుభవం అయింది ప్రభుజీ, నాకు బాగా ఉన్నప్పుడు నిజంగానే నేను చేయలేకపోయాను ప్రార్థన. అప్పుడు అనిపించింది చివరిలో ఇప్పుడే ఇట్లా ఉంటే మనం చివరిలో ఎంత వరకు చేయగలుగుతాం, అది నాకు అనుభవమేనమ్మా. మనము ఒంట్లో బాగోలేనప్పుడు అటువంటి అనుభవాన్ని తీసుకోగలిగితే అది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, దాని వల్ల ఏదో నేర్చుకున్న వాళ్ళం అవుతాం. కాకపోతే ఆ ఒంట్లో బాగోకపోవడం వలన ప్రయోజనం లేనిది, ప్రయోజనం అది కూడా వృధా చేసుకున్న వాళ్ళమే అవుతుంది. అవును, మనం చేయలేకపోయినా ప్రభుజీ మన గురించి వేరే వాళ్ళు చేసే అదృష్టం అన్నా కలగాలి కదా. అది రెండవదమ్మా, ఇదే అదే దేనికైనా దేనికైనా ఇప్పటి నుంచి సాధన చేస్తే ఆ నిమిషం జరుగుతుంది. అది ఇది కాస్తది కనీసం గుర్తు చేస్తుంది, ఇది కాసి. ఇంకా టైం కూడా అయింది కదమ్మా, 9:10 దాటింది, ఆపుదామమ్మా, ఇక్కడ ఆపుదాం సరేనా? 8 శ్లోకాలు అయ్యాయి, 8 శ్లోకాలు, 2 అధ్యాయాలు అయినాయి కదా. అవునమ్మా, ఈ ఈ స్కందం బాగానే ఫాస్ట్ గానే మూవ్ అయిపోతుంది, చిన్న పుస్తకం కాబట్టి అధ్యాయాలు అయిపోతున్నాయి కానీ బుక్ తరగట్లేదు. బుక్ తరగట్లేదమ్మా, అదేలేండి చాలా మట్టుకు అయింది కదా, అదేలేండి థర్డ్ అయింది కదా, 8 అధ్యాయాలు అయినాయి అంటే ఇది వరకు చాలా పేజీలు అయిపోయినట్టుండేది. అన్ని చిన్న చిన్న అధ్యాయాలు. వాళ్ళు ఎవరు పాడుతున్నారు? నరసింహారతి పాడమంటారా? పాడండి అమ్మా, ప్రభామాతాజీ వెరీ నైస్. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదాయిని హిరణ్యాకశిపురక్షశీలటంకానాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదాయిని హిరణ్యాకశిపురక్షశీలటంకానాయ హితో నరసింహ పరతో నరసింహ
ఇతో నరసింహ భరతో నరసింహ ఏతో ఏతో యామి తతో నరసింహ ఏతో ఏతో యామి తతో నరసింహ బహి నరసింహ హృదయే నరసింహ బహి నరసింహ హృదయే నరసింహ నరసింహ మాది శరణం ప్రపచ్చే నరసింహ మాది శరణం ప్రపచ్చే తవ కర కమల వరేణద్భుత శృంగ దళిత హిరణ్యకశిపూతను భృంగ కేశవ ద్రూత నరహరి రూప జై జగదీశ హరే జై జగదీశ హరే తవ కర కమల వరేణద్భుత శృంగ దళిత హిరణ్యకశిపూతను భృంగ కేశవ ద్రూత నరహరి రూప జై జగదీశ హరే జై జగదీశ హరే జై నరసింహదేవ్ జై నరసింహదేవ్ జై ప్రహ్లాద్ మహారాజ్ జై ప్రహ్లాద్ మహారాజ్ జై ప్రభుపాద్ జయ ప్రభుపాద్ జై గురుదేవ్ జై గురుదేవ్ నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై శ్రీ నరసింహదేవ్ కి జై శ్రీల ప్రభుపాద్ కి జై హరే కృష్ణ ఇక్కడ ఆపుతున్నానమ్మా ఎవరికైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకేమైనా డిస్కస్ చేయాలా సాటర్డే క్లాసా సండే క్లాసా సండే క్లాస్ అమ్మా సండే క్లాస్ సండే క్లాస్